Hi. Good morning and good evening, everyone. So welcome to the DevOps with AWS batch number 78S. Okay. So my 2016 ending nunchi, almost like 2016 December nunchi DevOps teachers now. Okay. So andukane inni batches complete ayyayi. We were not in too public earlier. The public ga ekkada announce chesindi ledhu. Last 1 year nunchi announce cheyadam valla maybe we became popular, but we are not new into the DevOps. So already 80 batches complete ayyayi. నేను ఫస్ట్ మార్తల్లిలో ఒక ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేసి అక్కడ చెప్పాను. స్టార్టెడ్ విత్ వన్ స్టూడెంట్ ఇన్ 2016. ఓకే, సో దాని తర్వాత ఒక త్రీ ఇయర్స్ అక్కడే టీచ్ చేశాను ఆఫ్లైన్లో. దాని తర్వాత ఐ వెంట్ టు సింగపూర్ అండ్ నౌ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్యారలల్లీ. ఓకే, సో వీఆర్ నౌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. జాయిన్ డెవాప్స్ .com ఈస్ వెరీ పాపులర్ అండ్ we got recently AWS startup and activate and inka Microsoft and Google startup applications are in pending in progress. Skill India and Startup India. So enduku veelandaru mammalni recognize chesaru ante manalni join devops.com ni. So because so the idea we టోల్డ్ దెమ్ ఈస్, సో మనకి టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం ఇంజనీరింగ్ చదువుతున్నాం, ఆర్ అట్లీస్ట్ నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్. ఐటీలోకి రావడానికి సపోజ్ మనం మెకానికల్ ఇంజనీర్ అవ్వాలంటే మెకానికల్ డిగ్రీ ఉండాలి, సివిల్ ఇంజనీర్ అవ్వాలంటే సివిల్ డిగ్రీ ఉండాలి, బట్ ఐటీలోకి అలాంటి ఆప్షన్ ఏం లేదు. అంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఈవెన్ బయట కంట్రీస్లో అయితే డిగ్రీ కూడా అవసరం లేదు యాక్చువల్గా. సో మనం డిగ్రీ చదివినా చదవకపోయినా బయట కంట్రీస్లో ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తే జాబ్ వచ్చేస్తుంది. బట్ ఇండియాలో ఉండే పాపులేషన్కి ఏంటంటే డిగ్రీ అనేది ఒక ఫిల్టర్ చేయడానికి ఒక ఆప్షన్ కింద పెట్టారు. దట్స్ అ మ్యాండేటరీ థింగ్. ఓకే, సో ఇక్కడ చెప్పింది వచ్చేసి టెక్నాలజీ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్. సో ఫస్ట్లో ఇంగ్లీష్లోనే టీచ్ చేసే వాళ్ళం ఈవెన్ ఇన్ 2016-17 ఆల్సో. బట్ ఏంటంటే తెలుగులో టీచ్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఐటీ అంటే టెక్నాలజీ అంటే మన చుట్టూ జరిగే సినారియోసే అనమాట. సో మన చుట్టూ ఈ సాఫ్ట్వేర్ కాన్సెప్ట్స్ని మన చుట్టూ జరిగే సినారియోస్తో రిలేట్ చేస్తూ వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ యొక్క ఫోకస్ కానీ అండర్స్టాండింగ్ కానీ చాలా బాగా పెరిగింది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిన్నర్ చేస్తూ లంచ్ చేస్తూ ఇంగ్లీష్ మూవీ చూడలేం, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అనేది కంప్లీట్లీ పెట్టాలి ఇంగ్లీష్ మనం అర్థం చేసుకోవడానికి. బట్ తెలుగు మూవీస్ అయితే మనం వర్క్ చేసుకుంటూ కూడా మూవీస్ చూడొచ్చు. సో అలానే ఇక్కడ టెక్నాలజీ కూడా నేర్చుకునేప్పుడు రీజనల్ లాంగ్వేజెస్లో నేర్చుకునే కొద్దీ మన ఫోకస్ పెరుగుతుందని చెప్పి వీ స్టార్టెడ్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్. ఐ స్టార్టెడ్ టీచింగ్ ఇన్ తెలుగు అండ్ వీ హ్యావ్ అదర్ ట్రైనర్, హీస్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వీఆర్ గెటింగ్ మోర్ ట్రైనర్స్ ఇన్ టు ద ఫిలిప్పీన్స్, స్పానిష్, తమిళ్, హిందీ, మరాఠీ ఆల్సో. ఓకే, సో ఈ కమ్యూనిటీ అనేది చాలా ఎక్స్క్లూజివ్లీ ఫర్ డెవాప్స్ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్లో కమ్యూనిటీ అనేది చాలా పెద్దగా వెళ్తుంది. అండ్ అవర్ మెయిన్ ఎక్స్పెక్టేషన్ ఈస్ టు మీట్ ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇది మేము ఇచ్చిన ఇంకొక మా ప్రొఫైల్లో మేము సబ్మిట్ చేసింది. సో టెక్నాలజీ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ మీటింగ్ ద ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మనం ఇంజనీరింగ్ సిఎస్సి చదువుతున్నాం, ఎంసీఏ చదువుతున్నాం, ఎంటెక్ సిఎస్సి చదువుతున్నాం, అయినా జాబ్ రాలేదు. అగైన్ మనం వెళ్ళి ఐటీ ట్రైనింగ్స్ జాయిన్ అవుతున్నాం, అయినా జాబ్ రావట్లేదు. సో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఒక లెవెల్లో ఉంటే 100% లాగా ఉంటే మన లర్నింగ్ ఎక్స్పెక్టేషన్స్ నాట్ ఈవెన్ 20% ఆల్సో. అంటే మన కాలేజెస్లో ఎడ్యుకేషన్ అంత స్టాండర్డ్గా లేదు, కొన్ని కాలేజెస్లో నాట్ ఎవ్రీథింగ్, మోస్ట్లీ అన్ని కాలేజెస్లో స్టాండర్డ్గా లేదు. అలానే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా అవి కూడా ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వట్లేదు. సో వీఆర్ డెఫినెట్లీ మీటింగ్ అవర్ ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ త్రూ దిస్ ట్రైనింగ్ అండ్ ఇవి ఎక్స్క్లూజివ్లీ లైవ్ సెషన్స్. సో మనం చూసి ఉండొచ్చు ఉడేమీలో రికార్డెడ్ ఉంటాయి 400-500 రూపీస్కి, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, ఆర్ ఇంకెవరో కొన్ని రికార్డెడ్ వీడియోస్ సెల్ చేస్తుంటారు. బట్ లైవ్ సెషన్స్లో ఉండే అంత క్లారిటీ, అంత ఇంట్రెస్ట్ నార్మల్ రికార్డెడ్ సెషన్లో లేదు. బట్ లైవ్ సెషన్స్ చెప్పడం కూడా అంతే టఫ్ అనమాట. సో ప్రతిరోజు ఒక 1.5 అవర్ 2 అవర్ లైవ్ సెషన్ లైవ్లో చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డౌట్స్ క్లియర్ చేస్తూ చెప్పడం, దిస్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్. ఓకే, ఎంత జూమ్ ఎంత ఒడేమి ఉన్నా యూట్యూబ్ వీడియోస్ ఉన్నా కూడా. ఈజ్ మై వాయిస్ క్లియర్? ఇట్స్ లౌడ్ అండ్ క్లియర్. కెన్ సమ్ వన్ ప్లీజ్ కన్ఫర్మ్?
ఎవరికైనా వాయిస్ తక్కువ వస్తుంటే ప్లీజ్ అడ్జస్ట్ యువర్ ఆడియో సెట్టింగ్స్. ఓకే, లైవ్ సెషన్స్ అనేది ఒక ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది మనకి, ఒక డిసిప్లిన్ తీసుకొస్తుంది, ఒక కన్సిస్టెన్సీ తీసుకొస్తుంది. ప్రతిరోజు సెషన్కి అటెండ్ అవ్వడం, ప్రాక్టీస్ చేయడం, డౌట్స్ క్లియర్ చేసుకోవడం, పక్కన వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేయడం. సో దీనివల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది వేరే లెవెల్ వెళ్తుంది. ఓకే, సో అందుకని లైవ్ సెషన్స్ అనేది టీచ్ చేయడం ఒక ఛాలెంజే, బట్ వీఆర్ టేకింగ్ దట్ ఛాలెంజ్. అండ్ దెన్ క్యూఏ అండ్ కమ్యూనిటీ సపోర్ట్. కమ్యూనిటీ సపోర్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ నాట్ కమ్ ఫ్రమ్ ట్రైనర్ అనమాట. ట్రైనరే ప్రతి ఒక్కటి రిజాల్వ్ చేయాలని లేదు. ఇప్పుడు స్టూడెంట్, ఒక రమేష్ అనే స్టూడెంట్కి ఒక ఎర్రర్ వచ్చింది, సురేష్ అనే స్టూడెంట్కి ఆ ఎర్రర్ వచ్చి ఉంటుంది, సురేష్ దాన్ని రిజాల్వ్ చేయగలిగాడు అనుకోండి. సో అప్పుడు ఇద్దరు కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిజాల్వ్ ద అదర్స్ ఎర్రర్స్ దెన్ యూ విల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్ అనమాట. సో మనం పక్కన వాళ్ళ ఎర్రర్స్ని రిజాల్వ్ చేస్తున్నప్పుడు డిస్కషన్, ఆ కమ్యూనిటీ సపోర్ట్ ఇదంతా చాలా హ్యూజ్గా ఉంటుంది, మన కాన్ఫిడెన్స్ కూడా చాలా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ స్లాక్ కమ్యూనిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరు వాళ్ళు ఫేస్ చేసిన ఎర్రర్ ఏంటి, దీనికి ఒక టెంప్లెట్ ఫాలో అవుతాము. జస్ట్ ఎర్రర్ వచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేయకుండా, సో ఎర్రర్ టైటిల్, డిస్క్రిప్షన్, సో ఇవన్నీ పోస్ట్ చేస్తారు. అండ్ దెన్ వాచ్ స్టెప్స్, టేకెన్ కేర్. సో మనం ఏం, మనం ఆ ఎర్రర్ని రిజాల్వ్ చేయడానికి మనం తీసుకున్న స్టెప్స్ ఏంటి, ఇవన్నీ చేసినా కూడా ఇంకా ఎర్రర్ అనేది వస్తూ ఉంటే దెన్ వీ ఆస్క్ దిస్ క్వశ్చన్, దెన్ అదర్స్ విల్ రిప్లై. సో మీరు ఒక పర్సన్ స్టూడెంట్ని రిజాల్వ్ చేయొచ్చు, మీ ప్రాబ్లమ్ని ఇంకొక స్టూడెంట్ రిజాల్వ్ చేయొచ్చు. సో దానివల్ల కమ్యూనిటీ అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది. సో డైలీ 30 మినిట్స్ డెడికేటెడ్ క్యూఏ సెషన్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మీ స్క్రీన్ షేర్ చేసి ఆ ఎర్రర్ నేను కంట్రోల్ తీసుకొని, ఒకవేళ ఎర్రర్ని స్లాక్లో కానీ రిజాల్వ్ అవ్వకపోతే, సో మేము కంట్రోల్ తీసుకొని ఆ ఎర్రర్ని రిజాల్వ్ చేసి రికార్డ్ చేస్తాము. ఆ రికార్డింగ్ కూడా ఉంటుంది, సో దట్ యూ కెన్ లెర్న్, అదర్స్ కెన్ లెర్న్ ఫ్రమ్ ద రికార్డింగ్ ఆల్సో. ఓకే, సో 30 మినిట్స్ డెడికేటెడ్ సెషన్ ఉంటుంది. క్విజెస్ ఉంటాయి, వీక్లీ క్విజెస్. వీక్లీ క్విజెస్ ఎందుకు అంటే ఫోకస్ని పెంచడానికి, ఫోకస్ అండ్ ఇంట్రెస్ట్, ఎంగేజింగ్. సో మనం ఈ వీక్లో ఒక టాపిక్ పైన డిస్కస్ చేసింటాం. నేను టాపిక్ చెప్పేప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఆ టాపిక్ ఆ టెక్నాలజీ ఏంటి, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ప్రతి ఫ్రైడే మార్నింగ్ ఒక క్విజ్ కండక్ట్ చేస్తాం, అరౌండ్ 14 to 15 questions. అప్పుడు ఏంటంటే అది మీకు రీకలెక్ట్ చేసుకున్నట్లు ఉంటుంది. ఫస్ట్ 1, 2, 3 పొజిషన్స్ వచ్చిన వాళ్ళకి వి విల్ సెండ్ గిఫ్ట్ కార్డ్స్, అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్. దిస్ ఇస్ జస్ట్ టు ఎంకరేజ్ యువర్ లర్నింగ్ అనమాట. అండ్ దెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తాం ఎవ్రీ థర్స్డే. థర్స్డే ఈవినింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు. సో ఈ లాస్ట్ సెషన్లో నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఈ బ్యాచ్ నుంచి ఏం చేస్తానంటే, సో నేనే కొంతమంది వాలంటీర్ని సెలెక్ట్ చేసుకొని, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, నేను వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాను. సో వాళ్ళ ఆన్సర్ ఒక రకంగా చెప్తారు, దెన్ వీ విల్ మాడిఫై అండ్ వీ విల్ ఎన్హాన్స్ దట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మన ఆన్సర్ ఎప్పుడు కూడా ఇంటర్నెట్లోంచి చదివినట్లు ఆర్ బుకిష్ ఆన్సర్ లాగా ఉండకూడదు. ఆ ఆన్సర్ మన మన ప్రాక్టీస్ నుంచి వచ్చినట్లు ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అండ్ గ్రూప్ డిస్కషన్స్ ప్లానింగ్ వచ్చేసి ఈ బ్యాచ్లో ఇది ప్లాన్ చేస్తున్నాము, టెక్నికల్ గ్రూప్ డిస్కషన్స్ అండ్ ఇంటర్వ్యూ, ఇంటరాక్టివ్ ఇంటర్వ్యూ డిస్కషన్స్ ఇది ప్లాన్ చేస్తున్నాము. నేను వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి, సమ్ అదర్ పర్సన్స్ ఇన్ ఇంటర్నెట్ పాపులర్ పర్సన్స్, సో ఈ రెండు ప్లానింగ్ చేస్తున్నాం. అండ్ ఈ బ్యాచ్లో ఏంటంటే, సో ఎర్లియర్ వీఆర్ టీచింగ్ రోబోషాప్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది ఈ కామర్స్ ప్రాజెక్ట్, ఈ కామర్స్ ఐబిఎం బేస్డ్ ప్రాజెక్ట్. ఐబిఎం వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఈ ప్రాజెక్ట్ని హెవీగా యూజ్ చేస్తారు. సో ఇది ఒక ఈ కామర్స్, అరౌండ్ 12 మైక్రో సర్వీసెస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డేటాబేసెస్, ఇంక్లూడింగ్ ఆర్డిబిఎంఎస్, నో ఎస్క్యూఎల్,
క్యాషే అండ్ క్యూ. సో ఈ కైండ్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ లాంగ్వేజెస్ వచ్చేసి నోడ్ జేఎస్, పైథాన్, జావా అండ్ గో లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఇది ఒక రియల్ ప్రాజెక్ట్ అనమాట. మనం మీరు ఒక ప్రాజెక్ట్లోకి మిమ్మల్ని డిప్లాయ్ చేస్తే నెక్స్ట్ కంపెనీస్లో మీరు డెవఆప్స్ ఇంజనీర్గా జాయిన్ అయినప్పుడు, సో మీ ప్రాజెక్ట్లో ఇంతకు మీ దీంట్లో మేబీ కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు, బట్ మనం ఛాన్స్ తీసుకోకుండా ప్రతి ఒక్కటి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ ప్రాజెక్ట్ చాలా హెవీగా ఉంటుంది, స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు సెటరేట్ అవడానికి. సో అందుకని ఏం చేసామంటే రెండు ప్రాజెక్ట్స్ డిస్కస్ చేస్తున్నాం, ఒకటి మినీ ప్రాజెక్టు, ఇంకొకటి మెయిన్ ప్రాజెక్టు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ లెర్నింగ్ ఫ్రమ్ దేవన్. సో జనరల్గా అందరూ ఏంటంటే చాలామంది ట్రైనర్స్ ఫస్ట్ జెన్కిన్స్ గురించి 2 డేస్, గిట్ గురించి 2 డేస్, నెక్సస్ గురించి 2 డేస్, డాకర్ గురించి 2 డేస్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళి ఒక ఫైనల్గా ఒక డమ్మీ ప్రాజెక్ట్ని ఒక 1 అవర్లో కంప్లీట్ చేస్తారు. సో 1 అవర్లో ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేస్తే మనం డెఫినెట్లీ ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వం. సో ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్రమ్ దేవన్, ప్రాజెక్ట్ బేస్డ్. సో మనం ఏం చేసినా కూడా ప్రాజెక్ట్ బేస్డే ఉంటుంది. ఓకే, సో ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ లైనక్స్ కంప్లీట్ చేస్తాం ఒక 5 డేస్. సో దాని తర్వాత ప్రాజెక్ట్ డిస్కషన్ చేస్తాం. సో ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ ఏంటంటే ఫస్ట్ మాన్యువల్గా వెళ్తాం మనం. ఎందుకు మాన్యువల్గా వెళ్తాం? మాన్యువల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. సో ఒక ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేయాలి అంటే అది మాన్యువల్గా ఎలా వర్క్ అవుతుందో తెలియడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మాన్యువల్గా వర్క్ అవడం తెలియకపోతే యూ కెనాట్ ఆటోమేట్ అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బైక్స్లో సెల్ఫ్ వచ్చింది కదా, ఇంతకుముందు కిక్ రాడ్తో స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడు అసలు కిక్ రాడ్స్ కూడా రావట్లేదు, సెల్ఫ్ కానీ ఫెయిల్ అయిందంటే మనం ఏం చేయలేం, ఇంకా మనం షెడ్కు తోసుకువెళ్లాల్సింది. సో అలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మాన్యువల్ ప్రాజెక్ట్ అనేది, మాన్యువల్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకు అర్థం కావట్లేదు. సో మాన్యువల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అసలు డెవాప్స్కి ముందు ఎలా జరిగింది, ఎలా బిల్డ్ చేసేవాళ్ళు, ఎలా డిప్లాయ్ చేసేవారు అప్లికేషన్స్ని అనేది మనం డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు మీకు అసలు డెవాప్స్ అనేది, యాక్చువల్ డెవాప్స్ అంటే ఏంటి, దానివల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రాజెక్ట్ని మాన్యువల్గా ఇంప్లిమెంట్ చేసి సో దాని తర్వాత మనం షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేస్తాం, ఆటోమేట్ ప్రాజెక్ట్ బిల్డ్ అండ్ డెప్లాయ్మెంట్. స్క్రిప్టింగ్ అనేది చాలా డీటెయిల్గా ఉంటుంది. సో దట్ ఈస్ అవర్ ఐ కెన్ సే ఫస్ట్ స్పెషాలిటీ. స్క్రిప్టింగ్ పైన మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు ఎలాంటి భయమో అవసరం లేదు. మీకు ఇప్పుడు స్క్రిప్టింగ్ పైన 0 నాలెడ్జ్ ఉన్నా కూడా యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఆఫ్టర్ ద ట్రైనింగ్. సో దాని తర్వాత మనం ఏం చేస్తాం, డిసడ్వాంటేజెస్ ఆఫ్ షెల్ స్క్రిప్టింగ్ మనం డిస్కస్ చేస్తాం. ఈ డిసడ్వాంటేజ్ ఆఫ్ షెల్ స్క్రిప్టింగ్ డిస్కస్ చేసిన తర్వాత ఆన్సిబుల్, సో ఆన్సిబుల్ అడ్రసింగ్ ద డిసడ్వాంటేజెస్. సో ఈ ఆన్సిబుల్ ఎలా మనకు వర్కౌట్ అవుతుంది అనేది డిస్కస్ చేస్తాం. సో షెల్ స్క్రిప్టింగ్ లో ఉండే డిసడ్వాంటేజెస్ ని ఆన్సిబుల్ ఎలా అడ్రస్ చేసింది అనేది మనం డిస్కస్ చేస్తాం. దెన్ వి విల్ ఆటోమేట్ అగైన్ ప్రాజెక్ట్ ఆటోమేషన్ విత్ ఆన్సిబుల్. సో దీని తర్వాత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, ఆటోమేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది డిస్కస్ చేసి మనం టెరాఫామ్ యూస్ చేసి ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేటెడ్గా క్రియేట్ చేస్తాం, మల్టీ ఎన్విరాన్మెంట్స్. అంటే డే వన్ ప్రొడక్షన్లో మనం టెరాఫామ్ యూస్ చేసి మనం ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం. సో దాని తర్వాత ఇంకా మనం జెన్కిన్స్ సిఐసిడి యూస్ చేసి ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ ఇంటూ విఎమ్స్ విత్ ఆటో స్కేలింగ్ ఎవ్రీథింగ్, లోడ్ బ్యాలెన్సర్స్ ఇవన్నీ యూస్ చేసి మనం జెన్కిన్స్ సిఐసిడి యూస్ చేసి. సో ఈ జెన్కిన్స్ సిఐసిడిలో ఏంటంటే సోనార్ క్యూబ్, నెక్సస్ ఇవన్నీ వచ్చేస్తాయి, బిల్డ్ స్కాన్స్. ఓకే, సో ఇవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి, బిల్డ్ అండ్ డెప్లాయ్మెంట్. అండ్ ఇంకా దీంట్లో ఆబ్వియస్లీ గిట్ ఉంటుంది, సో వెబ్ హుక్స్ ఉంటాయి. అంటే డెవలపరు
కోడ్ ని కమిట్ చేస్తే గిట్ లోకి ఆటోమేటిక్ గా జెన్కిన్స్ సిఐసిడి ట్రిగ్గర్ అయ్యి అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయేలాగా. ఓకే, సో అలా ఉంటుంది. సో దీని తర్వాత మనం నీడ్ ఫర్ కంటైనరైజేషన్ డిస్కస్ చేస్తాం. సో విఎమ్స్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, సో దాన్ని కంటైనర్స్ ఎలా మనకు అడ్రస్ చేస్తున్నాయి అనేది డిస్కస్ చేసి దెన్ వీ విల్ డిస్కస్ డాకర్. నౌ ప్రాజెక్ట్ అగైన్ విత్ డాకర్. మళ్ళీ డాకర్ డిసడ్వాంటేజెస్, దెన్ క్యూబర్నెటిస్. ఈ క్యూబర్నెటిస్ ఎలా అడ్రస్ చేస్తుంది డాకర్ డిసడ్వాంటేజెస్? సో ఈ క్యూబర్నెటిస్ లో చాలా హ్యూజ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. ఐ కెన్ సే 100% ఆర్ అట్లీస్ట్ 95%. 100% అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది. అండ్ ఫైనల్ గా మానిటరింగ్. సో ఈ మానిటరింగ్ లో వీ హ్యావ్ ప్రొమీథియస్ అండ్ ఈఎల్కి. సో ఈ 3.5 మంత్స్ లో ఇలా ఉంటుంది. ఇంకా మానిటరింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా పైథాన్ స్క్రిప్టింగ్. పైథాన్ డెవలప్మెంట్ కాదు, దిస్ ఇస్ స్క్రిప్టింగ్, దిస్ ఇస్ వెరీ ఈజీ. అండ్ క్లౌడ్ ఆటోమేషన్. సో ఈ మొత్తం ఎవ్రీథింగ్ విత్ ప్రాజెక్ట్. సో మీరు ఎక్కడ కూడా సపరేట్ గా నేర్చుకున్నట్లు ఫీల్ అవ్వరు, ప్రాజెక్ట్ ని డిస్కస్ చేస్తున్నట్లు మాత్రమే మీరు ఫీల్ అవుతారు. ఓకే, ప్రొమీథియస్ అండ్ గ్రాఫాన్. సో దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఏడబ్ల్యూఎస్. ఇక్కడ టెరాఫామ్ అని చెప్పాను చూసారా, ఈ టెరాఫామ్ ఈస్ నథింగ్ బట్ ఏడబ్ల్యూఎస్ అనమాట, ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రతి స్క్రిప్టింగ్ కానీ ప్రోగ్రామింగ్ లో కానీ మనం డిస్కస్ చేసే టాపిక్స్ వచ్చేసి వేరియబుల్స్, డేటా టైప్స్, ఫంక్షన్స్, లూప్స్, కండిషన్స్. సో మీరు ఏదైనా తీసుకోండి, జావా, డాట్ నెట్, పైథాన్, పిహెచ్పి, షెల్, యాన్సిబుల్, పర్ల్, ఏదైనా తీసుకున్నా ప్రతి లాంగ్వేజ్ లో ఉండే కాన్సెప్ట్స్ ఇవే అనమాట. సో మనం ఏ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేసినా కూడా ఈ కాన్సెప్ట్స్ ని డిస్కస్ చేసి దెన్ వీ విల్ ప్రాక్టీస్ విత్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇంకా దీంట్లో చాలా వస్తాయి మధ్యలో, నేను ఇవే ఎగ్జాక్ట్లీ అని చెప్పలేను. ఆబ్వియస్లీ వీ విల్ గెట్ నెట్వర్కింగ్ బేసిక్స్ అండ్ దెన్ గిట్ అనేది చాలా హెవీగా వస్తుంది. సో దిస్ ఇస్ ఏడబ్ల్యూఎస్ మొత్తం, ఎవ్రీథింగ్ ఇంటూ ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా ఏడబ్ల్యూఎస్ లో EC2, VPC, S3, RAW 53, ఆటో స్కేలింగ్ అండ్ దెన్ లోడ్ బ్యాలెన్సెస్, ఇవన్నీ చాలా ఎక్కువ వస్తాయి. క్లౌడ్ ఫ్రంట్, EKS, అవన్నీ వస్తాయి. IAM, అండ్ రీసెంట్ గా కూడా IAM సర్వీసెస్ కండక్ట్ చేశాను. మనం గిట్ హబ్ లో కోడ్ ఉంటుంది మనకి. సో ఎవ్రీథింగ్ కోడ్ అనేది మొత్తం గిట్ హబ్ లోనే స్టోర్ చేస్తాం, దట్ ఈస్ పబ్లిక్, యూ కెన్ ఎవ్రీబడి కెన్ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ కంప్లీట్ అయింది కదా లాస్ట్ బ్యాచ్, అది మనం చూస్తే. సో ఆల్మోస్ట్ 40 రిపోర్ట్స్ వచ్చాయి మనకు. సో దీంట్లో ఇంకా డైలీ నోట్స్ అప్లోడ్ చేస్తాం, టెరాఫామ్, పైథాన్, షెల్ స్క్రిప్టింగ్, మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటి, ఆ డయాగ్రామ్స్, ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెల్ తీసుకుంటే యాక్సెల్ టాపిక్ ఎలా ఉంటుంది, డయాగ్రామ్స్ నేను సెషన్లో కొన్ని డయాగ్రామ్స్ డ్రా చేస్తాను. డాక్టర్ ఇలా ప్రతిదీ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ స్టోర్డ్ అండ్ ఇది పర్మనెంట్ యాక్సెస్ ఉంటుంది, పబ్లిక్ గా ఉంటుంది, ఎవరైనా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో సెషన్స్ ఆర్ ఫర్ లైఫ్ టైం, లైఫ్ టైం యాక్సెస్. ఓకే, ఐ మీన్ రికార్డింగ్స్. So 2 hours, maximum 2 hours it will take to upload session. Okay. Session అయిపోయిన తర్వాత 2 hours లో అప్లోడ్ అయిపోతుంది. సో డైలీ టైమింగ్స్ వచ్చేసి తెలుసు కదా మనకి, 7:15 to 8:45 AM IST అండ్ దెన్ మండే టు ఫ్రైడే. ఓకే, సో ఈ వీక్ లింక్ అంతా షేర్ చేస్తాము, దట్ ఈస్ ద సేమ్ లింక్ ఫర్ ద కమింగ్ వీక్. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు మీరు ఉంది కదా మీ దగ్గర లింక్, సో అదే లింక్ యూజ్ చేసి మీరు ఈ 1 వీక్ మొత్తం జాయిన్ అవ్వచ్చు. క్యూఏ సెషన్స్ రేపటి నుంచి ఉంటాయి, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, సాటర్డే అండ్ సండే క్యూఏ సెషన్స్. ఓకే, సో ఫస్ట్ వీక్లో ఈ 3 డేస్ తీసుకుంటాము, ఫస్ట్ వీక్లో
సెకండ్ వీక్ నుంచి 5 డేస్ ఉంటుంది. ఫస్ట్ వీక్ కొంచెం లైట్గా డిస్టర్బెన్స్ అవచ్చు బికాస్ వీ అనౌన్స్ ఇట్ ఇస్ ఫ్రీ, సో చాలా మంది జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. యా, సో యువర్ ఆల్ యూ డోంట్ హ్యావ్ మ్యూట్ ఆప్షన్, అన్మ్యూట్ ఆప్షన్. ఎండ్ ఆఫ్ ద సెషన్ వీ కెన్ హ్యాండిల్ క్వశ్చన్స్. సో ఎందుకు మైక్ ఆప్షన్ ఎనేబుల్ చేయట్లేదు అంటే, సో చాలా మంది మనం సెషన్ చెప్తున్నప్పుడు అది డిస్టర్బింగ్ గా వస్తుంది అనమాట. వాళ్ళు ర్యాండమ్ గా అన్మ్యూట్ చేయడం, ర్యాండమ్ గా వాళ్ళ వీడియోస్ ని ఆన్ చేయడం, సో దీనివల్ల అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. సో ఎవ్రీబడి ఈస్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద సెషన్. అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫస్ట్ లో వి విల్ డిసేబుల్ ద అన్మ్యూట్ ఆప్షన్. సెషన్ అయిపోయిన తర్వాత యూ కెన్ వీ కెన్ హ్యావ్ ఎ హెల్తీ డిస్కషన్. ఓకే, సో ఇలా ఉంటుంది ఇంకా మొత్తం. సో డెఫినెట్లీ, సో చెప్పింది ఖచ్చితంగా చేస్తాం, దర్ ఇస్ నథింగ్. సో మన సైడ్ నుంచి వచ్చే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, ప్లేస్మెంట్ గ్యారంటీ అయితే కాదు, 100% ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు, అది ఎవరైనా చెప్పినా వాళ్ళని నమ్మొద్దు. సో మా సైడ్ నుంచి మేము పెట్టే ఎఫర్ట్స్ డెఫినెట్లీ పెడతాం. సో వెన్ వీ టీచ్ వెల్, వెన్ యూ ప్రాక్టీస్ వెల్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ద జాబ్. సో మన ఇద్దరిలో ఏ ఒక్కరు మన రెస్పాన్సిబిలిటీ సరిగా చేయకపోతే ఆబ్వియస్లీ యూ విల్ నాట్ గెట్ ద జాబ్. సో మా సైడ్ నుంచి మేము ఏం చేస్తున్నామో చెప్పాము. అండ్ ఈ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ వచ్చేసరికి వీఆర్ డూయింగ్ లైక్ క్విజెస్ కదా, సో దిస్ విల్ ఇంప్రూవ్. అండ్ దెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కషన్, రెస్యూమ్ ప్రిపరేషన్. రెస్యూమ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా ఈజీ అనుకోవద్దు, ఇంటర్నెట్ లోంచి తీసి కాపీ చేసుకోవడము అండ్ నేను ఇచ్చిన దాన్ని యాస్టిస్ గా పెట్టడము, దట్ విల్ నాట్ వర్క్ అనమాట. నేను రీసెంట్ గా పాడ్కాస్ట్ లో కూడా చెప్పాను రెస్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది. ఓకే, సో దట్ వీ విల్ టేక్ కేర్. అండ్ మీరు కూడా దానిపైన టైం స్పెండ్ చేయాలి. దాని తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, ఇందాక చెప్పినట్లు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ దెన్ జాబ్ అలర్ట్స్ అండ్ రిఫరెన్సెస్ ఉంటాయి. ప్రతిరోజు చాలా జాబ్ అలర్ట్స్ రిఫరెన్సెస్ పంపిస్తూ ఉంటాం, యూ కెన్ అప్లై. అండ్ దెన్ లైఫ్ టైం ఉంటుంది ఈ క్యూఏ సెషన్స్. ఓకే, ఒకవేళ మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒకవేళ ఒక టాస్క్ ఇస్తే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, యూ కెన్ డిస్కస్ దట్ టాపిక్ అనమాట. మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, సో దాన్ని మనం ఎలా చేయొచ్చు అనే దానిపైన డిస్కస్ చేద్దాం. బట్ డెఫినెట్లీ మేము మీ ల్యాప్టాప్ కంట్రోల్ తీసుకొని అయితే మీకు హెల్ప్ చేయలేం, దట్స్ కంప్లీట్లీ ఇల్లీగల్. వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్, మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, అది ఎలా చేయొచ్చు. ఆబ్వియస్లీ మనం ఇంత ట్రైనింగ్ తీసుకొని ఇంత ప్రాక్టీస్ చేసిన తర్వాత డెఫినెట్లీ దిస్ విల్ గివ్ యూ, జస్ట్ ట్రస్ట్ మీ, 3 ఇయర్స్ ఆఫ్ మినిమం ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇక్కడ ఏదో డమ్మీగా నేర్చుకోవట్లేదు మనం, వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ టైం. సో మనం అంత ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ అస్. మీరు ప్రాజెక్ట్లో ఇంటర్వ్యూ మీ అంతటా మీరు క్రాక్ చేసుకోగలరు, అండ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. సో యూ డోంట్ ఫీల్ యు ఆర్ జస్ట్ లెర్న్ డెవాప్స్. డెవాప్స్ నేర్చుకొని వచ్చాననే ఫీల్ మీకు ఉండదు, డెవాప్స్ పైన 3 ఇయర్స్ వర్క్ చేసి వచ్చాను అనే ఫీల్ డెఫినెట్లీ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వీఆర్ డూయింగ్. అండ్ సర్టిఫికేషన్, సర్టిఫికేషన్ అనేది ఆబ్వియస్లీ, సో దిస్ విల్ కొంచెం, ఇఫ్ యూ హ్యావ్ బడ్జెట్ యూ కెన్ డూ. ఏమేమి సర్టిఫికేషన్స్ చేయొచ్చు, దెర్ ఇస్ నో డెవాప్స్ సర్టిఫికేషన్ యాక్చువల్లీ. సో డెవాప్స్ ని ఎవరు ఓన్ చేసుకుంది కాదు. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి, సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో మనకు సర్వీసెస్ వచ్చు అని మనం ఏడబ్ల్యూఎస్ దగ్గర తీసుకుంటున్నాం. బట్ నో వన్ ఓన్స్ డెవాప్స్ అనమాట, బయట ఉండేవన్నీ ఫేక్ సర్టిఫికేషన్స్, బోగస్. సో డెవాప్స్ ని ఎవరు ఓన్ చేసుకుంది కాదు, అదొక ఓపెన్ కాన్సెప్ట్. ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ టు ఇంప్లిమెంట్ డెవాప్స్ ని కంప్లీట్లీ, దెర్ ఇస్ నో 100% డెవాప్స్, దెర్ ఇస్ నో 0% డెవాప్స్. ఓకే, సో డెవాప్స్ అనేది ఒక సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్, కాబట్టి అది ఎంత వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటారు అనేది కంప్లీట్లీ ప్రాజెక్ట్ ఇష్టం. సో ప్రాజెక్ట్ నచ్చినంత వరకు చేసుకుంటుంది. అండ్ ప్రతి ప్రాజెక్ట్లో ఒకే రకంగా డెవాప్స్ ని ఇంప్లిమెంట్ చేయాలండి. సో దేర్ ఇస్ నో డెవాప్స్ సర్టిఫికేషన్, మీరు ఎవరైనా చెప్పినా కూడా దాన్ని నమ్మొద్దు. అండ్ వాట్ సర్టిఫికేషన్స్ వీ సజెస్ట్ ఇస్ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్. అంటే ఇది మీరు చేయగలరు, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్.
అండ్ దెన్ సికే సర్టిఫైడ్ క్యూబర్నెటీస్ సర్టిఫైడ్ క్యూబర్నెటీస్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇది చేయొచ్చు. అండ్ దెన్ టెరాఫామ్. ఓకే, సో ఈ మూడు సర్టిఫికేషన్స్ చేయొచ్చు. అంటే మూడు మ్యాండేటరీగా చేయాలని కాదు, మీకు బడ్జెట్ ఉంటే ఈ మూడిట్లో ఒకటైనా చేయండి, రెండైనా చేయండి, మూడైనా చేయండి. ఒకవేళ మీకు బడ్జెట్ లేదు అనుకుంటే నో నీట్, ఇట్స్ నాట్ ఓకే, ఐ మీన్ ఇట్స్ ఓకే. బట్ ఈ సర్టిఫికేషన్ ఉంటే కొంచెం వాల్యూ అనేది ఉంటుంది. ఆబ్వియస్లీ ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా, సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి. ఓకే, సో దట్ ఈస్ దోస్ ఆర్ ద థింగ్స్, దీస్ ఆర్ ద సర్టిఫికేషన్స్ యూ కెన్ డూ. యా, ప్యాకేజెస్ వచ్చేసరికి ఇంకా, సో డెఫినెట్లీ నేను యావరేజ్గా చెప్పేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇంటూ 3, ఎక్స్పీరియన్స్ ఇంటూ 4. ఇది యావరేజ్ ప్యాకేజ్. ఇంకా ఎక్సెప్షనల్ ప్యాకేజ్ అనేది ఎవరో చెప్పలేము. మన ఇక్కడ సాఫ్ట్వేర్ రూల్స్ అంటూ ఏం లేవు. ఒక ఎక్స్పీరియన్స్కి ఒక టెక్నాలజీకి ఇంతే ప్యాకేజ్ ఇవ్వాలని, ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి, మన దగ్గర ఉండే టెక్నాలజీ, మన దగ్గర ఉండే నాలెడ్జ్ని బట్టి ఆబ్వియస్లీ డిఫర్ అవుతుంటుంది. మనం చూస్తున్నాం కదా ఐఐటి ఫ్రెషర్స్కి 3 క్రోర్స్ వరకు ప్యాకేజెస్ వెళ్ళాయి, బికాస్ దర్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్సెప్షనల్. మీరు ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ బాగా చేస్తారో, అండ్ దెన్ హానెస్టీ అండ్ సిన్సియారిటీ, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. మీరు నో నీడ్ టు ఆన్సర్ 100%. మీకు రాకపోతే రాదని చెప్పొచ్చు. ఇఫ్ యు ఆర్ ఆన్సరింగ్ 50%, 60%, 70, 80 ఆల్సో ఇట్స్ ఫైన్. సో దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన నమ్మకం ఏంటంటే, నాకు రాదు బట్ నేను నేర్చుకుని చేయగలను, ఐ కెన్ వర్క్ సిన్సియర్లీ, నేను తప్పించుకోవడానికి ట్రై చేయను, ఐ డోంట్ ఎస్కేప్, నాకు నేను లేట్ అయినా పర్లేదు, డెఫినెట్లీ వర్క్ కంప్లీట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీరు ఇంటర్వ్యూస్కి ఇవ్వాలి. మేనేజర్స్ ఏంటి, మేనేజర్స్ ఆర్ రిప్రజెంటింగ్ ఇట్ 10-20 మెంబర్స్ టీమ్. ఆ 10-20 మెంబర్స్ ప్రాపర్గా వర్క్ చేస్తూ ఉంటే మేనేజర్కి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. ఒక 20 మెంబర్స్ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక 5-6 మెంబర్స్ అసలు వర్క్ చేయట్లేదు, వాళ్ళకి ఏం రావట్లేదు అంటే ఆ స్ట్రెస్ వెళ్ళి మేనేజర్ పైనే పడుతుంది. బట్ ఒక టీంలో 20 మెంబర్స్ ఉంటే 20 మెంబర్స్ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు, మనకు వాళ్ళకి వర్క్ ఇచ్చేసి మనం మర్చిపోవచ్చు, దెన్ వీ కెన్ హ్యాండిల్ అదర్ థింగ్స్ అనుకున్నప్పుడు మేనేజర్స్ విల్ బి వెరీ హ్యాపీ. లేట్ అయితే ఎవరు ఏమనరు సాఫ్ట్వేర్లు, బట్ సిన్సియారిటీ అనేది ఉంటే లేట్ అయినా కూడా ప్రోడక్ట్ అనేది డెలివర్ అవుతుంది. ఆబ్వియస్లీ 20 మెంబర్స్ ఉంటే కొంతమంది ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కొంతమంది యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కొంతమందికి బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. బట్ బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉన్నా నో ప్రాబ్లం, అది డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది మీరు మీ సిన్సియారిటీగా మీరు ఉంటే, మేము చేయాలి అనే ఉద్దేశంలో మీరు ఉంటే. తప్పించుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు, డెఫినెట్లీ అది మనకే బ్యాక్ ఫైర్ అవుతుంది. సో మెయిన్ థింగ్ ఫ్రెషర్స్కి రాదు అంటుంటారు చాలా మంది, బట్ ఫ్రెషర్స్కి దేంట్లో అయినా వస్తుంది. ఓకే, ఫ్రెషర్స్కి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, దే డోంట్ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీస్ కంపేర్ టు సీనియర్స్, వాళ్ళకి ఏం పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఎంప్టీ మైండ్, దే కెన్ లర్న్ ఎనీథింగ్. బట్ ఫ్రెషర్స్కి ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే, వన్స్ క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఫ్రెషర్స్ అని ఎవరు అనరు. 4 to క్యాంపస్లో ఉన్నంత వరకు, ఆర్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నంత వరకు మాత్రమే మీరు ఫ్రెషర్. బయటకు వచ్చిన తర్వాత యు ఆర్ నో లాంగర్ ఫ్రెషర్. ఇంతకు ముందు ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీరు ఆప్టిట్యూడ్ రీజనింగ్ పాస్ అయిపోతే మిమ్మల్ని తీసుకొని మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ప్రాజెక్ట్స్లో వేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది, అది మనకే తెలుస్తుంది కదా ఎంత అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయో. ఇప్పుడు వెళ్ళి నేను ఫ్రెషర్ని రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాకు జాబ్ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. సో నేను ఫ్రెషర్ని, రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఐ నో డెవాప్స్, ఐ గాట్ ట్రైనింగ్ ఇన్ టు డెవాప్స్, ఐ కెన్ వర్క్ ఇన్ డెవాప్స్ అని చెప్పుకుంటే అప్పుడు మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మీకు మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, యు ఆల్రెడీ ట్రైన్, యూ కెన్ వర్క్ ఆన్ యువర్ ఓన్ అన్నట్లు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. ఎలాంటి స్కిల్ నేర్చుకోకుండా వెళ్ళి నాకు జాబ్ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మీ వన్స్ ఈ ట్రైనింగ్ అయిపోయాక ఆ ట్రైనింగ్కి ఒక 15 డేస్ ముందు డైలీ 1 అవర్ అప్లై ఫర్ ఆల్ పొజిషన్స్. 2022 వరకు ఎలా ఉందంటే, మనం ప్రొఫైల్ పెడితే హెచ్ఆర్స్ మనల్ని చేజ్ చేసేలాగా ఉన్నారు. ఓకే, కాల్స్ కోసం. బట్ ఇప్పుడు హెచ్ఆర్స్ వాళ్ళంతా వాళ్ళు మనల్ని కాల్ చేయరు, వాళ్ళకి అంత టైం లేదు, మనమే వాళ్ళని చేజ్ చేయాలి, మనమే వాళ్ళని ఇరిటేట్ చేయాలి. సో మీకు ఎక్కడైనా పొజిషన్ ఉంది, అక్కడ మెయిల్ అడ్రస్ ఉందంటే వెంటనే మెయిల్ చేసేయండి. ఓకే, మీ రెజ్యూమ్, మీ డీటెయిల్స్, మెయిల్ కూడా ఒక ప్రాపర్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి ఏది చేసినా కూడా. సో హాయ్ హెచ్ఆర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్
హాయ్ శ్వేత, గుడ్ మార్నింగ్. సో బిలో ఆర్ ద మై డీటెయిల్స్, యువర్ నేమ్, మీ ఎక్స్పీరియన్సు, రిలవెంట్ ఎక్స్పీరియన్సు, కరెంట్ ప్యాకేజ్, కరెంట్ లొకేషన్, ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్, మీ టెక్నికల్ స్కిల్స్, ఇవన్నీ ఒక చిన్న షార్ట్ మెయిల్ చేసి మీ రెజ్యూమ్ అటాచ్ చేసి పంపిస్తే, సో దెన్ దే విల్ సీ ఇమీడియట్లీ. సో వాళ్ళకి కొంచెం స్కోప్ ఉంటుంది. అది మనం చేయాలి ఇదంతా ప్రతిరోజు. హెచ్ఆర్స్ వాళ్ళంతా వాళ్ళు మనకి కాల్ చేసే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. ఓకే, మనమే వాళ్ళకి కాల్ చేసి మనమే వాళ్ళకి చేసేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ట్రైనింగ్ అంతా ఇలా ఉంటుంది. సో మోస్ట్లీ నేను క్లారిఫై చేస్తున్నాను. ఇంకా ఏంటంటే మినిమం 3 ఇయర్స్ ఉంటుంది కదా. ఇఫ్ లెట్ అస్ సే ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఐటీ, అది ఏ టెక్నాలజీ అయినా కానివ్వండి, లెట్ అస్ హ్యాండిల్ ఐటీ వాళ్ళు ఎలా, నాన్ ఐటీ వాళ్ళు ఎలా అనేది మొత్తం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్యూ మినిట్స్లో. దాని తర్వాత దీన్ని మోస్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్. ఓకే, జస్ట్ ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, అది ఏ టెక్నాలజీ అయినా కానీ, మేబీ యు ఆర్ ఎ డెవలపర్, ఓకే, ఆర్ ఎ టెస్టర్, ఆర్ సమ్ స్కిల్స్ లైక్ వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, ఈ ఎంక్యూ టెక్నాలజీస్ కానీ, ఆర్ మిడిల్ వేర్ టెక్నాలజీస్, ఆర్ ఎల్స్ L2 సపోర్ట్, ప్రొడక్షన్ సపోర్ట్, L2 అండ్ ప్రొడక్షన్ సపోర్ట్, షేర్ పాయింట్, అండ్ దెన్ నెట్వర్క్, నెట్వర్కింగ్, అండ్ దెన్ బ్యాకప్ అండ్ స్టోరేజ్. ఇలా రకరకాల స్కిల్స్ ఉండొచ్చు, అది ఏదైనా అవ్వండి ఐటీలో ఉన్నప్పుడు. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వాలి. సో అది మ్యాండేటరీ కదా, అది మనకి కంపెనీస్ కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తుంటాయి, క్రాస్ ట్రైనింగ్ తీసుకోండి, అప్గ్రేడ్ అవ్వండి మీ టెక్నాలజీస్ని. అప్గ్రేడింగ్ టెక్నాలజీ ఇస్ మ్యాండేటరీ. సో దాంట్లో మీరు ఎలాంటి ఇన్సెక్యూరిటీ అవసరం లేదు. సో చాలామంది అడుగుతుంటారు, నేను ఆల్రెడీ ఇప్పుడు L2 సపోర్ట్లో వర్క్ చేస్తున్నాను, నేను డెవాప్స్ తీసుకోవచ్చా అని. డెవాప్సే కాదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఐటీలో అప్గ్రేడ్ అవ్వడం అనేది మ్యాండేటరీ, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే సత్యానందల సుందర్ పిచాయ్ వాళ్ళ కెరియర్ని ఎలా స్టార్ట్ చేశారు వాళ్ళు. దే స్టార్టెడ్ విత్ సమ్ మెయిన్ ఫ్రేమ్స్ కానో, సి లాంగ్వేజ్, C++, చాలా ఓల్డ్ స్కిల్స్ ఉన్నాయి కదా, యూనిక్స్, వాటిపైన స్టార్ట్ చేశారు. ఇప్పుడు దే ఆర్ ఏబుల్ టు స్పీక్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, డేటా సైన్స్, వీటన్నిటిపైన వాళ్ళు మాట్లాడుతున్నారంటే దే ఆర్ అప్గ్రేడింగ్ దే స్కిల్ సెట్. ఎవరైతే వాళ్ళ స్కిల్ సెట్ని అప్గ్రేడ్ చేసుకుంటారో, ఓకే, సో ఆబ్వియస్లీ వాళ్ళే ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతారు. బట్ చాలామంది అనుకోవడం ఏంటంటే, నేను ఇప్పుడు డెవాప్స్ నేర్చుకుంటున్నాను కదా, మళ్ళీ వెళ్ళి ఇంకొక టెక్నాలజీ నేర్చుకోవాలని. బట్ అలా ఉండదు అది. సో టెక్నాలజీ మీరు ప్రాపర్గా నేర్చుకున్నప్పుడు మీరు అప్గ్రేడ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పటి వరకు ఏంటంటే, ఐ కెన్ సే దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, 70-80% ఆఫ్ పీపుల్ ఇన్ ఐటీ, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. సో మనం వస్తున్నాం, ఎస్పెషలీ ఇండియాలో, ఏదో పక్కింటి వాళ్ళు జాబ్ చేస్తాం, జాబ్ చేయాలి తప్పదు కాబట్టి. ఇక్కడ మనకి జాబ్ అనేది ఒక ప్రెస్టీజియస్ ఫీలింగ్, అదర్ కంట్రీస్లో అలా ఉండదు కదా. ఎందుకు ఐటీకి ఇంత క్రేజ్ అంటే, దెర్ ఇస్ నో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇన్ ఇండియా ఎస్పెషలీ. మీరు బయట కంట్రీస్ తీసుకున్నారంటే, అక్కడ డ్రైవర్ పనిచేసినా, మెయిడ్ పనిచేసినా, అది ఇంకా ఏ వర్క్ చేసినా వాళ్ళకి బేసిక్ శాలరీ అనేది వస్తుంది అనమాట. మీరు చూసుకుంటే US లో హైయెస్ట్ పేయింగ్ శాలరీ ఎవరికంటే ట్రక్ డ్రైవర్స్కి, లారీ డ్రైవర్స్కి. వాళ్ళ ప్యాకేజ్ 8-9 లాక్స్ పర్ మంత్ ఉంటుంది. సో సింగపూర్లో తీసుకుంటే డాక్టర్ అయినా, మెయిడ్ అయినా, క్లీన్ చేసే క్లీనింగ్ వాళ్ళైనా, ఎవరైనా కూడా అందరికీ ఒక మినిమం ప్యాకేజ్ వాళ్ళ లైఫ్లో ఉంటుంది. సో దే విల్ హ్యావ్ మినిమం ప్యాకేజ్, గవర్నమెంట్ నుంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫ్రీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ నుంచి ఫ్రీ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ రెండు ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి హౌసెస్ వస్తాయి చాలా తక్కువ కాస్ట్కి. ఎవ్రీథింగ్ గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది కాబట్టి, సో వాళ్ళకు జాబ్ అనేది జస్ట్ సమ్ సిల్లీ థింగ్ అనమాట. వాళ్ళు జాబ్ చేస్తారో చేయకపోతారో, ట్రస్ట్ మీ. సో నేను సింగపూర్లో ఒక క్యాబ్ ఎక్కినప్పుడు, ఆ క్యాబ్ అతన్ని మీరు ఏం చేస్తారని అడిగాను. ఫుల్ టైమా ఇది, పార్ట్ టైమా అంటే, ఇది నాది ఫుల్ టైమ్. నేను ఇంతకుముందు యాక్చువల్లీ అతను MBBS డాక్టర్ అనమాట. ఓకే, సో MBBS డాక్టర్, మీరేంటి డాక్టర్ వర్క్ చేయకుండా ఇది చేస్తున్నారంటే, అక్కడ వాళ్ళకి డాక్టర్ అనేది ఇట్స్ లైక్ అ ప్రెషర్ థింగ్ ఫర్ దెమ్. ఖచ్చితంగా ఇక్కడలాగా ఉండదు బయట కంట్రీస్లో డాక్టర్స్ అనేది. అది వాళ్ళకి నైట్ షిఫ్ట్లో వర్క్ చేయాలి కంటిన్యూస్లీ, 8 అవర్స్ 10 అవర్స్ డ్యూటీ చేయాలి, ప్రతిరోజు వెళ్ళాలి. సో అతను ఏం చెప్పాడంటే, నాకు అదంతా కొంచెం స్ట్రెస్ అనిపించింది, ఈ క్యాబ్ అయితే నా ఇష్టం వచ్చినప్పుడు నేను డ్రైవ్ చేస్తాను, మిగతా టైంలో ఎంజాయ్ చేస్తుంటాను అని చెప్పాడు. బట్ ఇక్కడ మనకు అలా వర్కౌట్ అవ్వదు.
సో వీఆర్ ఇన్ టు సమ్ సోషల్ అండ్ సొసైటీ ట్రాప్స్ కదా, ఆబ్వియస్లీ అందరికి తెలిసింది. మనం ఈ సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఇండియాలో హై పేయింగ్ ఉంది, ఈ జాబ్స్ చేస్తే తప్ప మనం సర్వైవ్ అవ్వలేము అన్నట్లుంది గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ. బికాస్ ఎడ్యుకేషన్ ఇస్ కంప్లీట్లీ ఆన్ అవర్ బర్డెన్, ఇన్సూరెన్స్ ఇస్ కంప్లీట్లీ ఆన్ అవర్ బర్డెన్, మెడికల్ ఇస్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ఆన్ అవర్ బర్డెన్, హౌసెస్ చూసాం కదా హౌసెస్ కాస్ట్ ఎలా పెరిగిపోయాయి. సో వీటన్నిటి వల్ల మనం ప్రతి ఒక్కరికి ఐటీ అనేది ఒక క్రేజ్ అయిపోయింది. సో అందుకనే ఇక్కడ ఏంటంటే మీరు ఏ డిగ్రీ చదివినా 3 ఇయర్స్ డిగ్రీ ఆర్ 4 ఇయర్స్ డిగ్రీ ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరు ఐటీకి రావాలనుకునే రీజన్ ఇదే అన్నమాట. సో నా స్టూడెంట్స్ చాలా మంది ఇంతకు ముందు దే గాట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇన్ టు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, బట్ అక్కడ ఏమవుతుందంటే అక్కడ సాలరీస్ అనేవి పెరగట్లేదు, ఇక్కడ సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి ఐటీ జాబ్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ టాలెంట్ చూపిస్తే ఎంత ప్యాకేజ్ అయినా వస్తుంది. సో నేను ఫ్యాక్ట్ చెప్పాలంటే నా కెరియర్ మొత్తంలో 11 ఇయర్స్ ఆఫ్ కెరియర్లో ఏ రోజు కూడా 8 అవర్స్ మించి వర్క్ చేయలేదు. సో నేను ఇదంతా చెప్పిన తర్వాత 80% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ కమింగ్ ఈ ప్రెషర్స్ అన్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఆఫీస్కి వస్తున్నారు, ఆఫీస్లో వాళ్ళు చేసే దానిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంకేదో ఆలోచిస్తుంటారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే సెకండ్ ఇన్కమ్ కోసం నేను ఇంకేదో రెస్టారెంట్ పెట్టాలనో, సంథింగ్ ఇంకేదో పెట్టాలనో, రియల్ ఎస్టేట్ చేయాలనో, ఇలాంటివన్నీ సెకండరీ థాట్స్ ఉంటాయి. సో దానివల్ల వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. సో మనం వచ్చాము, ఏదో మనకి ఇచ్చింది చేసేసాము, అయిపోయింది, దెన్ వీ విల్ లీవ్. సో అలా థింక్ చేస్తున్నారు. అలా కాకుండా మీరు టెక్నాలజీ పైన కాన్సన్ట్రేట్ చేస్తే, కన్సిడర్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ, దెన్ యూ కెన్ డూ వండర్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్కి కానీ ఏజ్కి కానీ కరెంట్ ప్యాకేజ్కి కానీ ఎలాంటి లిమిట్ లేదు. మనం ఎంత స్కిల్స్ చూపిస్తే అంత ఎక్కువ ప్యాకేజెస్ వస్తాయి. ఐటీలో 2 డేస్ హాలిడేస్ వస్తాయి, వేరే ఏ ఇండస్ట్రీలో 2 డేస్ హాలిడేస్ రావు. మీకు కావాల్సినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ ఆన్ సైట్ వచ్చే ఒకే ఒక్క ఇండస్ట్రీ మోస్ట్లీ ఐటీ. మీరు ఐటీ జాబ్ చేస్తూ ఒకవేళ నేను చేసిన మిస్టేక్, అది చాలా మంది ఆఫ్టర్ 30 ఇయర్స్ వాళ్ళకి అర్థమై ఉంటుంది వాళ్ళు చేసిన మిస్టేక్స్ అనేవి. 30 ఇయర్స్ తర్వాత మనం ఏం చేయలేము బికాస్ వీఆర్ ఇన్ టు అగైన్ ఫ్యామిలీ, అదంతా ఉంటుంది. బట్ 20 to 30 ఇయర్స్ లోపల, 20 to 25 లోపల కెరియర్ని ప్రాపర్గా సెట్ చేసుకుంటే మీకు కావాల్సిన కంట్రీలో మీరు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా మంది చూస్తుంటాం 2 ఇయర్స్ ఇక్కడ జాబ్ చేస్తారు, యుఎస్ వెళ్తారు, ఎంఎస్ చేసుకుంటారు, ఆస్ట్రేలియా, యూకే ఎంఎస్ చేసుకుంటారు. సో దే ఆర్ సీయింగ్ డిఫరెంట్ లైఫ్, డిఫరెంట్ కల్చర్, ఎంజాయ్ చేస్తుంటారు, ఎక్కువ సాలరీ వస్తుంది, ఒక 10 ఇయర్స్ వర్క్ చేస్తారు, ఇండియా కావాలనుకుంటే ఇండియాకి వచ్చేస్తారు. సో అలా ఉంటుంది మన కెరియర్, మన లైఫ్ మన చేతిలో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ 20 to 25 ఆర్ 20 to 30 ఇయర్స్ టైంని వేస్ట్ చేస్తామో అన్నిటిపైన పెట్టి, అప్పుడు డెఫినెట్లీ మన కెరియర్ మన చేతిలో ఉంటుంది. యూ విల్ ఫీల్ లాట్ ఆఫ్ ప్రెషర్ అని. సో టెక్నాలజీ అనేది ప్రాపర్గా మీకు అర్థమైతే నేను ఏం నేర్చుకున్నాను, నేను ఏం చేస్తున్నాను అనేది మీకు అప్గ్రేడ్ అవ్వడం ఫ్యూచర్లో ఎప్పుడు స్ట్రెస్ అవ్వదు. ఓకే, సో మనం చూస్తున్నాం కదా పెద్ద పెద్ద సీఈఓలు ఇండియా నుంచే ఉన్నారు, సుందర్ పిచాయ్, సత్యానాదెల్ల, రీసెంట్గా యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇంకొకరిని అనౌన్స్ చేసింది తెలుగు అతన్ని. సో వీళ్ళందరూ వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉండదు, యాక్చువల్లీ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ పర్సనల్ లైఫ్, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ కెరియర్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళు ఏం మనం ఏం చేస్తున్నాం అనేది ఒక ఐడియా ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరూ ఐటీకి రావాలన్నప్పుడు వచ్చేది ఫస్ట్ అడిగే క్వశ్చన్, సో నాకు కోడింగ్ లేకుండా ఉండాలి, వర్క్ పెద్ద ఉండకూడదు, మంచి కంపెనీ కావాలి, కెరియర్ సూపర్గా ఉండాలి, అండ్ దెన్ ఎక్కువ సాలరీ కావాలి. ఇవే అడుగుతుంటారు అందరూ. వర్క్ సింపుల్గా ఉంటే ఎక్కువ సాలరీ మనకే ఎందుకు ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వచ్చు కదా. వర్క్ అనేది సింపుల్గా ఉండదు, టఫ్ ఉండదు. మనం ఎంత ఫోకస్ చేస్తే అది అంత సింపుల్గా ఉంటుంది. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, 8 అవర్స్ మించి మీరు వర్క్ చేస్తున్నారు అంటే మీ ఆఫీస్లో దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ యూ. అది మనలో మిస్టేక్ అయ్యిండొచ్చు, ఆర్ మన ప్రాజెక్ట్లో మిస్టేక్ అయ్యిండొచ్చు. ప్రాజెక్ట్లో ఆర్కిటెక్ట్స్ తీసుకునే డెసిషనే కదా మన పైన అవుతాయి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇంజనీర్ అనేది సరిగా ప్లాన్ చేయకపోతే కూలి అనేవాళ్ళు అది గోడలు కడుతూనే ఉంటారు, పడిపోతూనే ఉంటాయి, కడుతూనే ఉంటారు, పడిపోతుంటారు. సో ఇంజనీర్ ప్లాన్ అనేది ప్రాపర్గా చేస్తే, కూలీలు సరిగ్గా వర్క్ చేస్తే, ఆర్ లేబర్ కానీ మేస్త్రి కానీ, లేబర్ ఇస్ నాట్ ఎ నెగిటివ్ థింగ్, ఓకే, లేబర్ డైలీ లేబర్ మీన్స్ దినసరి కూలీ అంటాం కదా. సో ఇక్కడ ఇంజనీర్ ప్రాపర్గా డిజైన్ చేయాలి, సో డైలీ లేబర్ ప్రాపర్గా వర్క్ చేయాలి, అప్పుడు హోమ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎవరికి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. సో ఐటీలో కూడా సేమ్, మన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉండాలి, అండ్ వర్క్ చేసే మనం లో లెవెల్ ఇంజనీర్స్ కానీ సీనియర్ ఇంజనీర్స్ కానీ మనం ప్రాపర్గా వర్క్ చేయాలి, అప్పుడు ప్రాజెక్ట్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ఎంజాయ్గా ఉంటుంది ప్రాజెక్ట్. బట్ ఇక్కడ మిస్టేక్ కొన్నిసార్లు కొన్ని ప్రాజెక్ట్స్లో ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సరిగా చేయదు, వాళ్ళకి సరైన స్కిల్ సెట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది అన్నట్లు చూపిస్తారు.
దాని వల్ల లో లెవెల్ ఎంప్లాయీస్ కి స్ట్రెస్ పెరుగుతుంది. ఓకే, మెయిన్ ప్రాజెక్ట్ డిజైన్ అండ్ మెంటర్షిప్ ప్రాపర్ గా ఉంటే ఎంప్లాయీస్ ఆటోమేటిక్ గా మోల్డ్ అవుతారు. అండ్ ప్రాజెక్ట్ డిజైన్ ప్రాపర్ గా ఉండి మనకు స్కిల్ లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేము. సో ఈ రెండు ప్రాపర్ గా ఉండాలి. ఇప్పుడు మీరు ఎవరైతే వస్తున్నారో డెవాప్స్ లోకి, యూ విల్ బికమ్ ఫ్యూచర్ లీడర్స్. మీరు ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోవాలి, మీరు ఏ ప్రాజెక్ట్ డిజైన్ చేసినా ఇన్ ఫ్యూచర్. సో నా స్టూడెంట్స్ చాలా మంది, సో ఐ షూట్ సమ్ పాడ్కాస్ట్ ఆల్సో, దే ఆర్ నౌ డెవాప్స్ ఆర్కిటెక్ట్స్, డెవాప్స్ టీమ్ లీడర్స్. దే నో వాట్ దే ఆర్ డూయింగ్, దే నో హౌ టు ఇంప్రూవ్ ద ప్రాజెక్ట్ ప్రాసెస్. ఓకే, సో ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ని ఉన్న సిచ్యువేషన్ కంటే ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఎక్కడ ఇంకా మాన్యువల్ ప్రాసెస్ జరుగుతుంది, వాటిని ఇంకా ఎలా ఆటోమేట్ చేయొచ్చు, ఈ థింకింగ్ ఉండాలి ఎప్పుడు కూడా. సో రన్ అయిందా, ఓకే ఎలా రన్ అయింది కదా వదిలేసాము అన్నట్టు ఉండకూడదు. సో ఇలాంటి థింకింగ్ అనేది మీకు వన్స్ ఎప్పుడైనా లైఫ్ లో స్టార్ట్ అయింది అంటే, మీరు ఆఫ్టర్ 30 ఇయర్స్ కూడా మీరు వచ్చే టెక్నాలజీని మీరు చాలా ఈజీగా నేర్చుకోగలరు. ఇలాంటి థింకింగ్ లేకుండా జస్ట్ పక్కింటి వాళ్ళు జాబ్ చేస్తున్నారనో, ఎదురింటి వాళ్ళు జాబ్ చేస్తున్నారనో, నేను జాబ్ చేసి డబ్బులు తెచ్చుకోవాలనో, పెళ్లి కోసము, ఇంట్లో వాళ్ళ కోసము ఐటీ జాబ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆఫ్టర్ 2-3 ఇయర్స్ మళ్ళీ మీకు సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. మళ్ళీ మీరు స్కిల్గా అప్గ్రేడ్ అవ్వాలి, మళ్ళీ మీరు భయపడతారు, మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ కంప్లీట్లీ ఫర్ యువర్ సెల్ఫ్, మన కెరియర్ బాగుండడానికి. సో ఇది మీరు మైండ్ లో పెట్టుకుంటే అప్గ్రేడింగ్ టెక్నాలజీ అనేది చాలా ఈజీ. ఇంకా ఫ్యూచర్ లో మీరు ఐటీ ట్రైనింగ్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీ అంతటా మీరే అప్గ్రేడ్ అవ్వగలరు. బట్ లైఫ్ లో ఒక్కసారైనా కూడా మనం చేసే టెక్నాలజీ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇంకా ఇక్కడ ఉండే క్వశ్చన్స్ ఏంటంటే, చాలా మందికి మా పొజిషన్స్ వచ్చేసి నాది సపోర్ట్ ఇంజనీర్ ఉందని, నేను ఎలా డెవాప్స్ కి వెళ్ళాలి అంటారు. బట్ ఒకటి అర్థం చేసుకోండి, హెచ్ఆర్ ప్రాసెస్ ఒకటి అండ్ బీజీవీ ప్రాసెస్ ఒకటి, ఈ రెండు ఉంటాయి కదా. హెచ్ఆర్లో ఏముంటుంది, హెచ్ఆర్ డిస్కషన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి, టెక్నికల్ ఇంటర్వ్యూస్. ఓకే, సో దీంట్లో మీరు ఏం చెప్తారంటే, ఐఎమ్ వర్కింగ్ యాజ్ డెవాప్స్ ఇంజనీర్ అని చెప్తారు. హెచ్ఆర్ వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేస్తారు, టెక్నికల్ వాళ్ళకి మీ దగ్గర టెక్నికల్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి మీ స్లిప్, మీ పే స్లిప్స్ కానీ, మీ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ దగ్గర ఏముంటావు. వాళ్ళు మీరు డెవాప్స్ అని చెప్తే మిమ్మల్ని డెవాప్స్ ఇంటర్వ్యూ చేస్తారు, అయిపోతుంది. ఒకవేళ మీ పొజిషన్ ఏదైనా కూడా, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీసీఎస్ తీసుకుంటే అక్కడ పొజిషన్స్ ఎలా ఉంటాయి, అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్ ట్రైనీ అండ్ దెన్ అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్, తర్వాత సిస్టమ్ ఇంజనీర్, ఇలా ఉంటాయి పొజిషన్స్. తర్వాత కన్సల్టెంట్, తర్వాత టీమ్ లీడ్, ఇలా ఉంటాయి. సో మనం చేసే టెక్నాలజీ అనేది మన పొజిషన్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, మనం చేసే టెక్నాలజీ మనం చేసే ఈ పొజిషన్ లో రిఫ్లెక్ట్ అవ్వదు, అప్పుడు మీకు ఏం ప్రాబ్లం లేదు. సో నేను, యు ఆర్ వర్కింగ్ ఇన్ డెవాప్స్ బట్ మీ పొజిషన్ వచ్చేసి ఇది. కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళు చేసే టెక్నాలజీస్ వాళ్ళ పొజిషన్ లో రిఫ్లెక్ట్ అవుతాయి, లైక్ డెవలపర్ అనో, సపోర్ట్ ఇంజనీర్ అనో, ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇలా రిఫ్లెక్ట్ అయినా మీకు ఏం పర్లేదు. మీరేంటంటే నేను డెవాప్స్ పైనే వర్క్ చేస్తున్నాను అని చెప్పొచ్చు హెచ్ఆర్కి. సో వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు, టెక్నికల్ ఇంటర్వ్యూస్ అయిపోతాయి, బీజీవీ ప్రాసెస్ ఉంటుంది, అక్కడ ఫామ్ ఫిల్ చేస్తాం. ఈ ఫామ్ ఫిల్ చేయడం, మీ పే స్లిప్స్ ఏ పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్ పెట్టండి. ఇక్కడ బీజీవీ ప్రాసెస్ అంటే ఏంటి, ఈ బీజీవీ ఒక థర్డ్ పార్టీ చేస్తుంది. వీళ్ళకి ఇచ్చిన రైట్స్ ఏంటంటే, మీ నేము, మీ కంపెనీ స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, శాలరీ అండ్ పొజిషన్, ఇవి వెరిఫై చేయమని. అంతే తప్ప ఇతను నిజంగా డెవాప్స్లో చేశాడా, నిజంగా ఎన్ని సంవత్సరాలు చేశాడు, ఈ డీటెయిల్స్ అన్నీ ఎవరు ఇవ్వరు బీజీ వాళ్ళకి, అండ్ దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ ఆల్సో. ఓకే, సో మన ప్రాజెక్ట్లో ఒక ప్రాజెక్ట్ ఉన్న తర్వాత ఒక్కటే వర్క్ చేస్తామని కాదు, సిచ్యువేషన్ బట్టి మనం వర్క్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో బీజీవీ వాళ్ళకి అసలు మీరు డెవాప్స్ లో వర్క్ చేశారా లేదా అని అడిగే రైట్ లేదు, అది ఎవరికి చెప్పే రైట్ కూడా లేదు బై ప్రాసెస్. ఓకే, మన కొన్ని మన అది కంప్లీట్లీ ప్రాజెక్ట్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. సో మీరు దాని గురించి ఎలాంటి వర్రీ అవసరం లేదు. కంపెనీస్ ఇవి ఇవి కంపెనీస్ అనేది టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం అనేది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, వాళ్ళు ఎప్పుడు కూడా మీరు అప్గ్రేడ్ అయితే మిమ్మల్ని తప్పుబట్టరు. బట్ ఒకే ఒక్క లూప్ హోల్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు నేను డెవాప్స్ ట్రైనింగ్ తీసుకున్నాను జాయిన్ డెవాప్స్ .com దగ్గర, నన్ను 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసి తీసుకున్నాను అంటే ఎవరు తీసుకోరు. బట్ మనం నేర్చుకున్న లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ 3 ఇయర్స్. సో ఇక్కడ మీరు కొంచెం మేనేజ్ చేసుకోవాలి.
నేను ఆల్రెడీ డెవప్స్ లో వర్క్ చేస్తున్నాను అనే ట్రస్ట్ మీరు వాళ్ళకి కలిగేయాలి. మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేయరు కదా, ఇంటర్వ్యూ చేసి వాళ్ళు మీట్ అయితేనే కదా తీసుకుంటారు. సో ఈ బీజీవీ ప్రాసెస్ లో ఎలాంటి 100 కి 200% ఎలాంటి ప్రాబ్లం రాదు. సో ఐ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఐటీ గైస్, డెఫినెట్లీ డోంట్ వరీ. నాన్ ఐటీ దెన్ దిస్ ఇస్ బికమింగ్ రియల్ సమ్వాట్ కాంప్లెక్స్. నేను ఆల్రెడీ ఒక సెషన్ తీసుకున్నాను, మీరు ఆ రికార్డింగ్ చూడండి, ఇట్స్ నాట్ గుడ్ టు డిస్కస్ హియర్. వేస్ అయితే ఉన్నాయి, బట్ ఇప్పటికైతే నేను ఇక్కడ చెప్పగలిగింది టైం అండ్ ప్రాక్టీస్. ఈ రెండు మీరు పెట్టారు అంటే, టైం అండ్ ప్రాక్టీస్ చేశారంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇది మన అందరికి తెలిసిన సింపుల్ స్టేట్మెంటే, హ్యూమన్స్ కెన్ డూ ఎనీథింగ్ అనేది మనమే చెప్తుంటాం. సో ఎవరు ఏదైనా చేయగలరు ఇఫ్ దే స్పెండ్ సమ్ టైమ్ అండ్ ప్రాక్టీస్ అండ్ ఫోకస్. ఈ నాన్ ఐటీలోంచి ఐటీలోకి రావడం అదేం పెద్ద కష్టమేం కాదు, బట్ మనం వెళ్ళే వే కరెక్ట్గా ఉండాలి. ఒక హైవే రూట్ ఉంటుంది అండ్ ఒక సంథింగ్ రాంగ్ రూట్ ఉంటుంది. సో మోస్ట్లీ అందరూ ఏంటంటే రాంగ్ రూట్లోనే వెళ్ళిపోతుంటారు, ఎందుకంటే అక్కడ అందరూ ఏం చెప్తుంటారంటే ప్రాక్సీలు ఉంటాయి, సపోర్ట్లు ఉంటాయి, జాబ్ సపోర్ట్లు ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది, బ్యాక్ డోర్లు ఉంటాయి, ఇవన్నీ చెప్పి ఇవన్నీ రాంగ్ రూట్స్ అనమాట. ఆ రాంగ్ రూట్లోకి ఎంటర్ అయ్యి ముందుకెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అది రాంగ్ రూట్ అని అర్థం చేసుకొని వెనక్కి రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మన టైం పోతుంది, డబ్బులు అనేది మ్యాటర్ కాదు, వస్తుంది మళ్ళీ పోతుంది, బట్ వన్స్ టైం కాన్ఫిడెన్స్ పోయింది అంటే తిరిగి రావడం చాలా కష్టం. ఓకే, సో మీరు ఒక దగ్గర మోసపోయినప్పుడు చాలామంది చూస్తుంటాం కదా, బ్యాక్ డోర్లని, ప్రాక్సీలని, జాబ్ సపోర్ట్లని ఎంటర్ అయిపోయి జాబ్లోంచి తీసేసినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చాలా ఇన్సల్టింగ్ ఫీల్ అయ్యి మళ్ళీ జాబ్ ట్రై చేయడానికి చాలా టైం పడుతుంది, వాళ్ళకి ఆలోపే విరక్తి వచ్చినా వస్తుంది అనమాట. సో రాంగ్ రూట్ సెలెక్షన్ అనేది ఇట్స్ నాట్ రికమెండెడ్. ఓకే, ఇక్కడ ఉండే హైవే ప్రాసెస్ ఏంటంటే ఈ రెండు మాత్రమే. ఈ రెండు మీరు పెట్టారు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇంకా బీజీవీలు అవన్నీ ఇట్స్ యు నో ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఈ రెండు లేకపోతే మీరు ఎవరు ఎంత పుష్ చేసినా మిమ్మల్ని యూ విల్ కమ్ బ్యాక్. ఓకే, టైం పెట్టండి, ప్రాక్టీస్ అండ్ ఫోకస్ పెట్టండి, టెక్నాలజీ నేర్చుకోండి, ద రిమైనింగ్ అవన్నీ దాని గురించి మీరు పట్టించుకోవద్దు, అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. బట్ ఈ మూడు మీరు పెట్టకుండా దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు యూ విల్ బికమ్ ఇన్ యూ విల్ ఆల్వేస్ ఇన్ టు నాన్ ఐటీ. అలానే కెరియర్ గ్యాప్, ఈ రెండు సేమ్. ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఈ టైంలో రియలైజ్ అయ్యి నేను ఒక అది డెవాప్స్ అనే కాదు ఏదైనా ఒకటి నేర్చుకోవాలనేది డిసైడ్ అవ్వడం చాలా మంచి విషయం. ఎందుకంటే కాలేజ్లోంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ చేసే పని వాళ్ళు కొన్ని పగటికాలు ఉంటాయి. జాబ్ ఏముంది లేకపోతే చాలా సింపుల్, నేను ఫ్యూచర్లో బిజినెస్ చేస్తాను, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, దట్స్ అబౌట్ మీ ఆల్సో. నాకు కూడా అలాంటివే ఉన్నాయి. కాలేజ్లో ఉన్నప్పుడే లైఫ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, కెరీర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, ఆఫ్టర్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ నేను అమెరికాలో ఉంటాను, నాకు ఒక కార్ ఉంటుంది, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, ప్రపంచం అంతా తిరుగుతుంటాను, ఇలాంటి పగటికలలు ఉంటాయి చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళకి చెప్పేది అంత ఈజీగా అర్థం అవ్వదు అనమాట. బట్ ఎవరైతే కొంచెం స్మార్ట్ అండ్ కొంచెం ఉంటారో వాళ్ళు అదర్స్ చేసిన మిస్టేక్స్ నుంచి చాలా నేర్చుకోగలరు. అలానే పగటికలలు కంటూ ఉంటే ఈజీగా 25 ఏజ్ వస్తుంది, 30 దాటిపోతుంది, అప్పుడు రియలైజ్ చేసేది ఏముండదు. సో ఈవెన్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ 2012, ఆ టైంలో గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేరు, ఇంటర్నెట్లో రిసోర్సెస్ కూడా లేవు. సో అప్పుడు మనకి ఇంటర్నెట్ యాక్సెస్ సరిగా ఉండేది కాదు. సో మాకు చెప్పేవాళ్ళు లేరు అండ్ వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు అవర్ కెరియర్. అది అర్థం అవడానికి 4-5 ఇయర్స్ టైం పట్టింది. ఆ లోపలే ఏజ్ 25-26 దాటిపోయింది, టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి యాడ్ అవుతుంటాయి. ప్రతి ఒక్కరు ఎంత శాలరీ, ఎప్పుడు సెటిల్ అవుతారు, ఎప్పుడు పెళ్లి చేస్తారు, ఇవన్నీ అడుగుతుంటారు. సో ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు అంటే కాలేజ్ స్టూడెంట్స్ దే షుడ్ రియలైజ్ ఫ్రమ్ ద టైమ్ దే స్టార్ట్ కాలేజ్ ఇట్సెల్ఫ్. మనం ఒక ఇంజనీరింగ్లో సిఎస్సి చదువుతున్నామంటే యు ఆర్ బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలాంటి ఫీలింగ్లో మీరు ఉండాలి. లేదు నా ఇంజనీరింగ్ అయిపోయి నేను 2-3 ఇయర్స్ ఎంజాయ్ చేసి తర్వాత వెళ్ళి ఎక్కడో కోర్స్ నేర్చుకొని ప్రాక్సీలను, జాబ్ సపోర్ట్లను ఎంటర్ అవుతాను అంటే అది మీ కెరియర్ అనేది ఎలా ఉంటుందంటే అది మీ కంట్రోల్లో ఉండదు. ఎవరైతే రియలైజ్ అవుతారో కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు, అది నేను డెవాప్స్ అనే కాదు, మీరు ఏదైనా ఒక స్కిల్ సెలెక్ట్ చేసుకోండి, ప్రాపర్గా నేర్చుకోండి, ప్రాపర్గా మీ కెరియర్ని స్టార్ట్ చేయండి, అది లైఫ్లో మీకు చాలా యూజ్ అవుతుంది. అప్పుడు మీకు 10 ఇయర్స్ ఆఫ్ టైం ఉంటుంది. మీకు కాలేజ్ అయిపోయిన వెంటనే మీరు వితిన్ 1 ఇయర్ మీరు జాబ్ కొట్టగలిగారు అంటే నెక్స్ట్ 10 ఇయర్స్ ఆఫ్ టైం యువర్ కెరియర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చేయండి.
మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత 2 3 ఇయర్స్ టైం పాస్ చేసి నేను అప్పుడు ఐటీలోకి వస్తాను అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. సో కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఇది ఐటీలో ఉండే వాళ్ళకి ఎందుకు చెప్తానంటే దే నో సమ్ ఐటీ టెర్మినాలజీ. డెవలప్మెంట్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, మన టీం మెంబర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, పక్క టీం వాళ్ళతో ఎలా కోఆర్డినేట్ చేయాలి, టీం లీడర్తో ఎలా ఉండాలి, టీం మేనేజర్తో ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి కొంచెం ఐడియా ఉండి ఉంటుంది. బట్ అదేం పెద్ద కష్టం ఏం కాదు. ఓకే, వన్స్ ఎవరైనా ఐటీలోకి ఎంటర్ అయితే అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో నాన్ ఐటీ కెరీర్ గ్యాప్ కాలేజ్ స్టూడెంట్స్లో ఉండే వాళ్ళు ఇది స్పెండ్ చేస్తే మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో కెరియర్ గ్యాప్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు 24 అవర్స్ టైంలో. సో మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 8 అవర్స్ కష్టపడాలి కదా పర్ డే, 8 అవర్స్ వర్క్ చేయాలి. బట్ చాలా మంది ఏం చేస్తారంటే క్లాస్, వాళ్ళు రోజంతా ఫ్రీగా ఉన్నారు కూడా క్లాస్ జాయిన్ అయిపోయి అయిపోయిందిలే అనుకుంటారు. బట్ యూ హ్యావ్ టు స్పెండ్ 8 to 12 అవర్స్ ఆఫ్ టైం. ఎవరైతే ఫుల్ టైం ఫ్రీగా ఉన్నారో, డే అంతా ఫ్రీగా ఉన్నారో, క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఇంకొక 10 అవర్స్ ఖచ్చితంగా స్పెండ్ చేయండి. మనం క్లాస్ జాయిన్ అయిపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోము, క్లాస్ జాయిన్ అయితే డెవఆప్స్ ఇంజనీర్ అయిపోము. మనం దానికి తగినంత 3 టైమ్స్ 4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే అవుతాం. మిమ్మల్ని మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఫీల్ అయ్యి డైలీ 8 to 10 అవర్స్ మీ టైంని కంప్లీట్లీ లర్నింగ్ పైన, ప్రాక్టీస్ పైన పెట్టాలి. జస్ట్ క్లాస్ జాయిన్ అయిపోతే ఎవరు అవ్వరు. సో నేను ఏదైనా యూట్యూబ్లో చెప్పిన ఆబ్వియస్లీ కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి, నేను కోర్స్ చేశాను నాకు జాబ్ రాలేదు, నాకు అసలు కాల్సే లేవు. సో వాళ్ళు ఎలా కోర్స్ చేసింటారంటే క్లాస్ జాయిన్ అయ్యింటారు, ఇంకా అయిపోయి ఉంటుంది. దాన్ని ప్రాక్టీస్ చేసిండరు, ప్రాపర్గా అప్లై చేసిండరు, ప్రాపర్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ ఇంజనీరింగ్ అయిపోతేనో కోర్స్ కంప్లీట్ చేస్తేనో జాబ్స్ రావు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. అది కూడా ఒక్కసారి ప్రాక్టీస్ కాదు, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసే ప్రతిసారి మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది, మీ టెక్నికల్ మెచ్యూరిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక 60-70% అర్థమవుతుంది, సెకండ్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక 75-80%, థర్డ్ టైం 90%. ఇలా మీకు ప్రాక్టీస్ చేసే కొద్ది మీ ఐడియాస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, మీకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, దెన్ స్లోలీ మీరు అనేది మౌల్డ్ అయిపోతారు. 3.5 మంత్స్ కదా కోర్స్ అని భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పటికీ చెప్తున్నా చాలా స్ట్రాంగ్గా, ఇప్పటికీ నేను ఒక చిన్న హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసినా కూడా ఐ విల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే నేను రాసిన ప్రోగ్రామ్ రిజల్ట్ నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తారో ఆ రిజల్ట్స్ మీకు వస్తుంటాయో, మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా అంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. మీరు 3.5 మంత్స్ కాదు కదా, 3 ఇయర్స్ నేను కోర్స్ పెట్టినా కూడా మీరు చాలా హ్యాపీగా నేర్చుకోగలరు. ఎవరైతే ప్రాక్టీస్ చేయరో, ఎవరైతే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయరో, వాళ్ళకి ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఏంటంటే అసలు నేను నేర్చుకుంటున్నా అనే ఫీల్ కూడా ఉండదు, నేను నా అంతట నేను వర్క్ చేస్తున్నా అనే ఫీల్ వస్తుంది. సో డైలీ ప్రాక్టీస్ కన్సిస్టెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అదొక్కటే రూల్ ఇక్కడ, అది చేసిన వాళ్ళకి ఎవరైనా పర్లేదు, ఎవరైనా ఐటీలో జాబ్ చేయొచ్చు. అది చేయని వాళ్ళు నాట్ నో వన్ ఈజ్ ఎలిజిబుల్. ఓకే, అండ్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటీలో. మీరు టెక్నికల్గా ఎంత ఎంత సౌండ్ పర్సన్ అయినా కూడా మీ బిహేవియర్ అనేది ప్రాపర్గా లేకపోతే అది మీరు సీఈఓ అయినా కూడా వితిన్ 1 అవర్లో మిమ్మల్ని టెర్మినేట్ చేసి బయటేస్తారు. ఈ కార్పొరేట్ కల్చర్ డిపెండ్స్ ఆన్ నో వన్, కార్పొరేట్ కల్చర్ డిపెండ్స్ ఆన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ఎవరైనా ఫాలో అవ్వాల్సింది, ఈవెన్ కంపెనీ ఓనర్ అయినా, కంపెనీ సీఈఓ అయినా, కంపెనీ చైర్పర్సన్ అయినా, ప్రాసెస్ని ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళని 1 మినిట్లో టెర్మినేట్ చేస్తారు. సో హియర్ నో ఎమోషనల్ నథింగ్, జస్ట్ యువర్ టెక్నాలజీ అండ్ యువర్ బిహేవియర్. ఎమోషనల్ ఫీలింగ్స్, సెంటిమెంట్స్ అవన్నీ కార్పొరేట్ కల్చర్లో వర్కౌట్ అవ్వవు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. సో టెక్నాలజీ అనేది ఆబ్వియస్లీ వీ నో వీఆర్ టీచింగ్ గుడ్, అట్లీస్ట్ నేను చెప్పినట్లు ఉంటుంది. ప్రాజెక్ట్ మొత్తం రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం, 7:15 to 8:45, సేమ్ సెషన్ లింక్, 5 మినిట్స్ ముందు జాయిన్ అవ్వండి, 1.5 అవర్ ఉంటుంది, రికార్డింగ్ అనేది వచ్చేస్తాం. 5 డేస్ చూడండి. మీరు ఎవరెవరినో డెవాప్స్ నేర్చుకోవచ్చా, ఇంకొకటి నేర్చుకోవచ్చా అని అడగాల్సిన అవసరం లేదు. మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా కూడా చాలా మంది డెమోస్ కండక్ట్ చేస్తున్నారు, ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు, అవి చూడండి, మీకు నచ్చి ఇఫ్ యు గెట్ కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ డూ, దెన్ యూ కెన్ జాయిన్. మీరు 10 మందిని అడిగితే 10 రకాలు చెప్తారు, 10 రకాల టెక్నాలజీలు చెప్తారు. నేను కొంతమందిని డెవాప్స్ నేర్చుకోవచ్చు అని అడిగితే డెవాప్స్ నువ్వు నేర్చుకోలేవు లేదా చాలా కష్టం అంటారు.
ఇంకొకరిని అడిగితే డెవాప్స్ ఏముంది, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకో కొత్తగా వస్తుంది కదా అంటారు. ఓకే, ఇంకొకరిని అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏముంది అందరు నేర్చుకుంటారేమో, బ్లాక్ చైన్ నేర్చుకుంటారు. ఇంకొకరిని అడిగితే డేటా సైన్స్ నేర్చుకుంటారు. ఇంకొకరిని అడిగితే ఇవన్నీ అసలు నువ్వు చేయలేవు, ఏదైనా మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుంటారు. సో మీరు 10 మందిని అడిగితే 10 రకాలుగా చెప్తారు. మీరు ఎవరిది వినాల్సిన అవసరం లేదు, మీ అంతటి మీరు కొంచెం టైం స్పెండ్ చేసి ఇది నేను నేర్చుకోగలనా, నాకు ఇంట్రెస్ట్ వస్తుందా లేదా అనేది చూసి మాత్రమే డిసైడ్ అవ్వండి. ఓకే, లైక్ సార్ ఫ్యూ క్వశ్చన్స్. నేను నాన్ ఐటీ వీళ్ళ కోసం డెడికేటెడ్గా ఒక 2.5 అవర్ సెషన్ కండక్ట్ చేశాను, దట్ ఈస్ అవర్ ఇన్ అవర్ ఛానల్, యూ కెన్ విజిట్ ఇట్. ఓకే, సో ఆ 2.5 అవర్ సెషన్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నౌ లెట్స్ హావ్ ఫ్యూ క్వశ్చన్స్. శ్రీకర్ వర్మ, యూ కెన్ అన్మ్యూట్. శ్రీకర్ వర్మ, యూ కెన్ అన్మ్యూట్. శ్రీకర్ వర్మ, యూ కెన్ అన్మ్యూట్. హాయ్ శివ, యా హాయ్, చెప్పండి బ్రో. అంటే నేను మొన్నటిదాకా ఐటీలోనే వర్క్ చేస్తుండే, లైక్ నేను ఎంటిటీ డేటాలో వేస్తుండే. ఓకే, నేను రీసెంట్గా మానేశాను, సో డెవాప్స్ ట్రైనింగ్ తీసుకుని ఇటు సైడ్ వద్దామని. ఓకే, అంటే నేను .NET డెవలపర్ కింద చేసామండి, నాకు 1.8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నైస్. నా 2020 పాస్డ్ అవుట్. నేను May 2022లో జాయిన్ అయ్యాను ఎన్టీటీ. ఓకే, అంటే మెయిన్గా మా కంపెనీలో అంటే ప్రాబ్లం అని చెప్పిన ఏమైందంటే, లైక్ నన్ను ఒక రీసోర్స్ కోసం తీసుకున్నారు. అంటే మా ప్రాజెక్ట్ కంపెనీ మారుతాము, అవన్నీ జరిగినప్పుడు ఆ బ్రాండ్ చేంజెస్ కోసం తీసుకున్నారు. ఓకే, సో ఆ బ్రాండ్ చేంజెస్ అయిపోయిన తర్వాత మమ్మల్ని, మా వర్క్ ఎప్పుడైపోయిందో ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేశారు మమ్మల్ని. ఓకే, మా కంపెనీ పాలసీ ఏంటంటే, ఇప్పుడు అంటే మాది Grade 5 నాది, సో Grade 5 వాళ్ళకి ఏంటంటే 1 మంత్ టైమే. నా లెక్క మా బ్యాచ్లో నాకు తెలిసి సగం మంది అంతే. మాకు 1 మంత్ లోపల వేరే ప్రాజెక్ట్ రాకపోతే ఇంకా కంపెనీ నుంచి టర్మినేట్ చేస్తున్నారు మమ్మల్ని. మెయిన్గా ఇది ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇది డెవలపర్స్కి అవుతుంది. మా ఫ్రెండ్స్ కొంతమంది టెస్టింగ్లో పడ్డారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. సో డెవలపింగ్ ఏదైతే ఉందో అది 6 to 8 మంత్స్ ఆ పీరియడే ఉంది మాకు. సరే, సో అయితే ఇప్పుడు ఏంటి మరి ఏం చేద్దామని. ఇంకా డెవాప్ సైడ్ వద్దామని కదా, డెవాప్ సైడ్ నేర్చుకుని. యా, ఈజీగానే ఉంటుంది మీకు. ఈజీ అంటే డెవలపర్కి ఉండే అడ్వాంటేజ్ ఆర్ ఐటీలో ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్. సో మీకు ఆల్రెడీ ఈ కొన్ని తెలిసి ఉంటుంది కదా, దిస్ దిస్ తెలుసు. ఏంటి, ఇవి వేరియబుల్స్, డేటా టైప్స్, ఫంక్షన్స్, స్ట్రిప్స్, వేరియబుల్స్ అన్ని కనెక్షన్స్. తెలుసు. సో ఇవేం, సో ఇది రాకపోయినా పర్లేదు, మిగతా వాళ్ళకి మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి నేర్చుకోవడానికి పెద్ద టైం ఏం పెట్టదు, జస్ట్ 1 or 2 డేస్లో యూ కెన్ గెట్ ఇట్. సో నేను ఓకే, ఫస్ట్ వీటితోనే స్టార్ట్ చేస్తాను, ఏ స్క్రిప్టింగ్ చెప్పినా కూడా. ఓకే, యా నో ప్రాబ్లమ్, యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్ అగైన్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు నాది 1.8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అంటే ఇప్పుడు నేను ఎట్లా పెట్టుకోవచ్చు అని. మీరు వన్ అంటే పాయింట్ ఎయిట్ డెవలప్ చేసినట్లయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో నేను ఒకటి చెప్తున్నా అందరికి. సో ఇప్పుడు నేను, మీరు ఒక 5 ఇయర్స్ డెవలపర్గా ఉన్నారు కరెంట్లీ వర్కింగ్ అనుకోండి, 5 ఇయర్స్ టెస్టర్గా ఉన్నారు కరెంట్లీ వర్కింగ్ అనుకోండి, ఒక నౌకరీలో ఒక పొజిషన్ వస్తుంది, వాళ్ళు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతారు. సో మీరు వెళ్ళి, నేను 5 ఇయర్స్ డెవలప్మెంట్లో ఉన్నాను, ఆ టెస్టింగ్లో ఉన్నాను, రీసెంట్గా డెవఆప్స్ ట్రైనింగ్ తీసుకున్నాను, నన్ను జాబ్లోకి తీసుకోండి అంటే వాళ్ళు తీసుకుంటారా? తీసుకుంటాం. ఆబ్వియస్లీ తీసుకోరు కదా. మీరు విత్ ఇన్ ద కంపెనీ ఇంటర్నల్ గా చేంజ్ అవుతున్నప్పుడు నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, మీరు ఇంటర్నల్ గా చేంజ్ అవుతున్నప్పుడు మీరు చెప్పండి, ఐ టుక్ డెవఆప్స్ ట్రైనింగ్, యూ కెన్ టెస్ట్ మీ, యూ కెన్ ఇంటర్వ్యూ మీ అని. సో వాళ్ళు హ్యాపీగా కన్సిడర్ చేస్తారు. బట్ కంపెనీ చేంజ్ అయ్యేప్పుడు, నేను జస్ట్ మొన్ననే ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాను, నన్ను తీసుకోండి అంటే ఎవరు తీసుకోరు. అక్కడ మాత్రమే మనం ఈ కొంచెం ట్రిక్ ని ప్లే చేస్తున్నాం. సో ఐ హ్యావ్ ఆల్రెడీ 3 ఇయర్స్ ఆఫ్ డెవఆప్స్ ఎక్స్పీరియన్స్ అని. ఓకే, అండ్ మనం చెప్పినంత మాత్రం వాళ్ళు తీసుకోరు కదా, ఇంటర్వ్యూ చేసే కదా తీసుకుంటారు, మీరు దాని గురించి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్స్. సంజీత, హాయ్ శివ. హాయ్ హాయ్.
యాక్చువల్లీ శివ, నాకు ఇప్పుడు మీ వరకు మీరు చెప్పిందంతా నిజం, ట్రూ అనమాట. మీరు ఏం చెప్పారో అదంతా కరెక్ట్, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎలా ఉంటుందో అదంతా. ఎందుకంటే నేను ప్రజెంట్ సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉంటాను, మెల్బర్న్లో. సో యాక్చువల్గా నేను లాస్ట్ ఇప్పుడు మీ బ్యాచ్ జాయిన్ అవుదామని చాలా క్వశ్చన్స్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టైమింగ్స్ ఒకటి, నేను మళ్ళీ వర్క్ చేస్తున్నా. సో అది నేను మేనేజ్ చేయగలుగుతానా లేదా, మేబీ మీరు రికార్డింగ్ అన్నారు, బట్ ఇన్ కేస్ నాకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే లైవ్గా నేనేం అడగలేను కదా. స్లాక్ సో ఉంది అండ్ డెడికేటెడ్ గా ఒక 30 మినిట్స్ సెషన్ ఉంది కదా డైలీ. బట్ డైలీ అంటే అది మార్నింగ్ ఉంటుందేమో కదా ఇండియన్ టైంలో, లేదు లేదు, అప్పుడు ఈవినింగ్ నాకు ఉంటుంది, మార్నింగ్ ఓకే సెషన్ ఈవినింగ్ డౌట్స్. సో అలా ఐ మీన్ మార్నింగ్ ఈవినింగ్ పెడితే ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో జాయిన్ అవుతారు కదా, ఇదర్ క్లాస్ ఆర్ క్యూఏ సెషన్, అందుకని అలా పెట్టాను. ఓకే. అలా ఈవినింగ్ అంటే క్యూ సెషన్స్ ఓకే, దట్ ఈస్ ఫైన్, ఐ కెన్ డూ దట్ వన్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో జాబ్ అప్లై చేయగానే ఫస్ట్ డైరెక్ట్ ఇంటర్వ్యూ కలాయం పిలవరు, ఒక అసైన్మెంట్ ఇచ్చేస్తారు, అది మనము చేయాలన్నమాట. సో ఇన్ కేస్ నాకు దానికి మేబీ హెల్ప్ ఏమైనా కావాల్సి వస్తుంది, అసైన్మెంట్స్ అంటే వాళ్ళకు టాస్క్ అసైన్మెంట్ కాదు, అసైన్మెంట్ కి 3 టైమ్స్ ఉండే ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం. అసైన్మెంట్ ఓకే. అనేది సిల్లీ అవుతుంది. సో మనం చాలా అసైన్మెంట్స్ ఇచ్చినాం ఆల్రెడీ మన స్టూడెంట్స్ కి. ఇప్పుడు మీరు ఇలా కొన్ని ఉంటాయి కదా పబ్లిక్ లో, ఒక ఇంటర్వ్యూలో ఇలాంటివి ఇచ్చారు అని. సో అలాంటి అసైన్మెంట్స్ అన్ని తీసుకెళ్లి మనం మన ఆల్రెడీ షేర్ చేస్తున్నాం మన స్టూడెంట్స్ కి, దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే యా దెన్ ఫైన్. నేను ఫస్ట్ 1 మంత్ అయిపోయిన తర్వాత నుంచే మీకు అసైన్మెంట్స్ ఇస్తుంటాను, యూ విల్ డూ ఇట్ ఆ ప్రాజెక్ట్ అనేది. సో ఈ డిస్కషన్స్ అన్ని ఇలా ఉంటాయి. సో నేను మీరు డే టైంలో కూడా మీ ఫ్రీ టైంలో కూడా, సో చాలా మంది ఉన్నారు మనకి మెంటర్స్, లైక్ జర్మనీ నుంచి ఒక పర్సన్, ఆస్ట్రేలియా టైం జోన్లో ఒక పర్సన్, యుఎస్ టైం జోన్లో ఒక పర్సన్, అలా చాలా మంది ఉన్నారు అంటే ప్రీవియస్ బ్యాచ్ ఆల్ ఉన్నాయి. ఓకే ష్యూర్, సో అలాంటి వాళ్ళు హెల్ప్ ప్రాబ్లం చేస్తుంటారు, వాళ్ళు కొన్నిసార్లు కాల్ తీసుకుంటారు, ఇక్కడ హడిల్స్ ఉంటాయి కదా స్లాక్ లో, ఇమీడియట్ కాల్ ఓకే తీసుకుంటారు. బట్ మన సైడ్ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే, డెఫినెట్లీ ఒక ఎర్రర్ వచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి, మనం మనీ పే చేస్తున్నాం కదా, లెట్స్ త్రో దెమ్ త్రో టు దెమ్ ష్యూర్. అన్నట్లు ఉండకూడదు. సో రీడ్ ద ఎర్రర్, చాలా మంది ఎర్రర్ రీడ్ చేయకుండానే పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని నేను పెట్టేశానంటే స్లాక్ లో ఏంటి దాని మీనింగ్? కొంతమంది ఇప్పటికీ కూడా ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, ఎందుకు వచ్చింది ఆ ఎర్రర్ అనేది కూడా మెన్షన్ చేయరు. జస్ట్ స్క్రీన్ షాట్ తీసేసి ఇట్లా వేసేస్తే ఆబ్వియస్లీ అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం రాదు. కరెక్ట్ అది మీరు మనీ పే చేసినా కూడా, సో నాట్ ఫర్ యూ, నేను ఎవరి వన్. యా చూడండి సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే మీరు, నేను ఇలా చేశాను, నాకు ఎర్రర్ వచ్చింది స్క్రీన్ షాట్ నేను అండ్ ఈ స్టెప్స్ ఫాలో అయ్యాను అని చెప్తే, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో మీకు ఎవరైనా రిజల్యూషన్ ఇస్తారు. అవన్నీ ఏం చెప్పకుండా చాలా మంది జస్ట్ స్క్రీన్ షాట్ తీసి ఎక్కడ పంపించేస్తారు. చూడండి ఇట్లా స్క్రీన్ షాట్ తీసి ఇట్లా పంపిస్తారు, నాట్ టు డిస్క్రిమినేట్ హిమ్ యాక్చువల్లీ, బట్ దిస్ ఇస్ అ రాంగ్ బిహేవియర్. ఇప్పుడు ఎవరైనా ఈ స్క్రీన్ షాట్ మొత్తం పైనుంచి కిందికి చదివి ఎర్రర్ ఇవ్వడం అనేది కష్టం, ఆబ్వియస్లీ ఇస్తున్నారు మన వాళ్ళు, బట్ దట్స్ నాట్ ద రైట్ థింగ్. ఓకే సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేబీ రిఫరెన్స్. సో నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రజెంట్ ఇన్ఫోసిస్లో చేస్తున్నాను ఇక్కడ. సో ఇండియాలో నేను డెవలపర్గా వర్క్ చేస్తాను హెచ్సిఎల్లో, బట్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ టెస్ట్ టెస్ట్ మీద ఇన్ఫోసిస్లో టెస్ట్లో వచ్చింది. సో అది చేసేస్తున్న ప్రజెంట్, బట్ ఐ వాంట్ టు మూవ్ ఫ్రమ్ దేర్ అనమాట. సో మేబీ నేను పెడితే రిఫరెన్స్ ఇస్తారేమో, కానీ వాళ్ళు టెస్టింగ్ మీద ఇస్తారు కదా. నాకు డెవాప్స్ మీద రిఫరెన్స్ కావాలంటే ఇక్కడ ఎవరైనా అట్లా మీ ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్ ఎవరైనా ఇట్లా సపోర్ట్ చేయడానికి రాజు, అట్లా. దట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. ఓకే సో మీరు మీ ఫ్రెండ్ మీ వేరే మీ ఫ్రెండ్స్ ఉండే కంపెనీస్ లో డెవాప్స్ కి రిఫర్ చేయమంటే చేస్తారు, దాంట్లో ఉంది, మీరు ఎందుకు చేయరు? మీరు చెప్పండి, నేను చేసి. వాళ్ళకి ఏంటంటే మీరు ఇంటర్వ్యూ పాస్ అయితే వాళ్ళకి ఏదో వస్తుంది రిఫరల్ బోనస్, మీరు ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే వాళ్ళకి ఏం రాదు, అంతే కదా. వాళ్ళని అయితే ఏం చేయరు కదా, వాళ్ళు రిఫర్ చేసిన క్యాండిడేట్స్ ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళని ఏం చేయరు కదా. సో అదేం ప్రాబ్లం ఏముండదు. యా సో ఒకటి శివ నేను అడిగేది, బట్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ మోర్ కదా. అది ఇది ఆబ్వియస్లీ ఎస్, యా అది కొంచెం నేను మీ చూసుకోవాలి. కరెంట్ టెక్నాలజీ ఏంటి? నేను ఇప్పుడు ఆటోమేషన్ మీద చేస్తున్నాను. ఇండియాలో ఉన్నప్పుడు అప్పుడు సి ప్లస్ ప్లస్ అది వర్క్ చేశాను. సో ప్రజెంట్ ఆటోమేషన్లో జావా యూస్ చేస్తున్నాను అనమాట. మీ కన్ మాన్యువల్ స్కిల్స్ ఆటోమేషన్ రెండు చేస్తాను. నాట్ ఏ ప్రాబ్లమ్, యూ కెన్ డూ ఇట్. డైలీ ఒక మినిమం 4 అవర్స్ స్పెండ్ చేయండి, ఇట్స్ గుడ్. ఓకే యా షూర్. ఓకే ఇంకొకటి శివ, మీరు ఐ మీన్ ఇప్పుడు 3 మంత్స్ ట్రైనింగ్ ఇది అయిపోయినాక మళ్ళీ ఇంకా అయిపోయింది అన్నట్టు అలా ఏమి ఉండదు కదా. మేము మళ్ళీ ఇంకా స్టిల్ క్వశ్చన్స్ అడగడము అదంతా చేయొచ్చు యా కదా. అదే కదా చెప్తున్నాను, 74 ఇయర్స్, ఇంకా ఈ టాస్క్స్ అండ్ అసైన్మెంట్స్ వెళ్తూ ఉంది, అండ్ దెన్ ఓకే ఇక్కడ 74 ఇయర్స్ డిస్కషన్స్ వెళ్తూ ఉంది, వాళ్ళు జాయిన్ అవుతున్నారు క్యూఏ సెషన్స్, అలా ఏముండదు, ఎవరు ఏదైనా అడగచ్చు.
షూర్. అండ్ క్యూఏ సెషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th సెషన్ లో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ సెషన్ మీద డౌట్ అయినా అడగొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో అందరూ ఓకే. ఒకేటే పేస్ట్ లో చేస్తారని కాదు కదా. యా కరెక్ట్. యా థ్యాంక్ యూ శివ, సో మచ్ కంఫర్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ సో మచ్. వర్ధన్ రెడ్డి. వర్ధన్ రెడ్డి. హలో, హాయ్ నా. యా హాయ్. సో యాక్చువల్గా నా డౌట్ ఏంటంటే, నేను మార్కెటింగ్ లో ఉన్నాను నా ప్రెసెంట్. ఓకే సో నేను మెడికల్ రిప్రజెంట్ అయినా. ఓకే సో నా డిగ్రీ 2018 లో అయిపోయింది. ఓకే సో ఇప్పుడు నాకు ఆల్రెడీ నాకు ఇప్పుడు యుఏఎన్ నంబర్ జనరేట్ అయింది కదా, సో దాన్ని ఎట్లా సపోర్ట్ చేసుకోవాలి నేను ఐటీ సెక్టార్ అది రావాలని. అది నేను ఇక్కడ డిస్కస్ చేయలేను ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ దానికి సొల్యూషన్ ఉంది. మీరు చెప్పాను కదా, ఈ సెషన్ చూడండి. నేను చాట్ లో పెట్టాను అండ్ ఛానల్ లో కూడా ఉంది, మీరు జస్ట్ ఛానల్ కి వెళ్ళినా కనిపిస్తుంది. సో అది చూడండి, దాని తర్వాత దానికి సొల్యూషన్ అయితే ఉంది, బట్ 100% అయితే కాదు కదా. సో ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే, సో చెప్పాలంటే దిస్ వీ డోంట్ హ్యావ్ ఫెయిర్ ఛాన్సెస్. ఇప్పుడు నాన్ ఐటీలోకి ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్, సో నాకు ఎంసెట్ ర్యాంక్ చాలా బాగా వచ్చింది, విఐటి ర్యాంక్ 1000 అలా వచ్చింది, బట్ నేను విఐటిలో జాయిన్ అయ్యే సిచ్యువేషన్ లేదు అప్పట్లో. ఆ ఫీజ్ అనేది చాలా ఎక్కువ ఉంది విఐటి ఫీజ్ ర్యాంక్ వచ్చినా కూడా. బట్ నేను ఏంటంటే లోకల్గా నాకు వచ్చిన ర్యాంక్తోనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. లక్కీగా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, ఐ మీన్ టు క్యాంపస్ ప్లేస్మెంట్, బట్ సిచ్యువేషన్ కొంచెం రివర్స్ అయ్యింది. అప్పుడు నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ రాకపోయి ఉంటే, ఇప్పుడు విఐటి ఎస్ఆర్ఎం వీటిలో ఏమవుతుందంటే, వాళ్ళకి 60% బేసిక్ పర్సంటేజ్ ఉంటే చాలు, ఇంటర్వ్యూ లేకుండానే అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళిపోయే వాళ్ళు క్యాండిడేట్స్. ఎందుకంటే ఐటీలో చాలా మంది కావాలి, వాళ్ళు నమ్ముతున్నది ఏంటంటే విఐటి ఎస్ఆర్ఎం ఎన్విరాన్మెంట్ బెటర్గా ఉంటుంది, అక్కడ స్టూడెంట్స్ కొంచెం ఫాస్ట్గా ఉంటారు. బట్ మన ఆంధ్ర తెలంగాణలో ఈ ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే మన స్టూడెంట్స్ కొంచెం డల్ ఉంటారు, వాళ్ళు టెక్నికల్గా కొంచెం బ్యాక్వర్డ్ ఉంటారు, వాళ్ళ చుట్టూ ఉన్న సిస్టమ్ కానీ ల్యాబ్స్ కానీ అవంత ప్రాపర్గా లేవు అనేది కంపెనీస్ దగ్గర ఉండే ఫీలింగ్ అని. సో చాలా రేర్గా జరుగుతున్నాయి ఇక్కడ ప్లేస్మెంట్స్. మనం మన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మనం పెద్ద కాలేజెస్లో జాయిన్ అవ్వలేకపోయాం, దానివల్ల మనకి ఐటీలో ఉండే ఛాన్సెస్ కొంచెం తగ్గిపోయాయి. సో ఫెయిర్ ఛాన్స్ అనేది లేదు. సో మనకి కూడా తమిళనాడులో పెద్ద పెద్ద కాలేజెస్లో వచ్చినట్టు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తే మనము సెలెక్ట్ అయ్యే వాళ్ళం. మీకు వచ్చినా రాకపోయినా మిమ్మల్ని తీసుకెళ్ళి ఐటీలోకి వేస్తే ఏదో ఒకటి నేర్చుకుంటారు, చేస్తారు. బట్ అసలు ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ అనే ఛాన్సే లేదు ఇక్కడ. మేబీ వస్తే ఒక డిస్టిక్ ఒక కాలేజ్ వస్తుంది. సో మిగతా వాళ్ళకి అసలు ఛాన్సే ఇవ్వకుండా మీరు ఇంకా ఐటీలోకి రాకూడదు అనేది ఫెయిర్ కాదు. ఓకే. సో బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడున్న పాపులేషన్కి కానీ అండ్ మనం చూస్ చేసుకున్న ఇల్లీగల్ ప్రాసెస్లు ఉన్నాయి కదా, ఈ ప్రాక్సీలు జాబ్స్ వీటంతటి వల్ల ఏంటంటే ఐటీ వాళ్ళు రీసెంట్గా చేంజ్ అయిపోయారు. ఇంతకుముందు ఆ పిఎఫ్లు యుఏఎన్లు ఇవన్నీ లేకపోయాయి. సో ఇప్పుడు ఎందుకు వాళ్ళు పెడుతున్నారు అంటే మనకు తెలుసు కదా, కోవిడ్ టైంలో ఏం జరిగిందో, అందరూ ఎలా మేనేజ్ చేసి ఐటీలోకి వచ్చారు. సో ఒక లిమిట్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర టెక్నాలజీ ఉండి మీరు ప్రాపర్గా నేర్చుకొని మీ అంతటి మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేసుకొని మీ అంతటి మీరు వర్క్ చేయగలిగితే, దెన్ నాకైతే చాలా మందికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఐటీలోకి రావడానికి. బట్ ఐటీలోకి రావాలి అనే ఒక ఉద్దేశంతో రాంగ్ ప్రాసెస్లు సెలెక్ట్ చేసుకొని, ప్రాక్సీలని, జాబ్ సపోర్ట్లని, బ్యాక్డోర్లని సెలెక్ట్ చేసుకుని ఎవరైనా వస్తే, మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయాలో తెలిస్తే, ఈవెన్ మీరు కంపెనీలోకి వచ్చిన తర్వాత మీ ప్రీవియస్లో ఐటీ ఎక్స్పీరియన్స్ లేదు అని వాళ్ళకి తెలిసినా, బట్ మీరు వర్క్ చేయగలుగుతుంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయరు, మీకు ఇంకా సపోర్ట్ చేస్తారు. మీ వర్క్ మీరు చేయగలిగితే, లేదు మీరు బయట నుంచి ఎక్కడో తీసుకొని ఇట్లా వచ్చారు, ఇంటర్వ్యూ అటెండ్ అయిన పర్సన్ మీరు కాదు, వర్క్ చేస్తున్న పర్సన్ మీరు కాదు అని వాళ్ళకి కానీ తెలిసిందంటే, ఆబ్వియస్లీ ఎవరైనా నెక్స్ట్ మినిట్లో టర్మినేట్ చేస్తారు. ఓకే. బట్ మీరు నేర్చుకొని మీ ఇంటర్వ్యూ మీరే క్లియర్ చేసుకొని మీ వర్క్ మీరు చేయగలిగితే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, అప్పుడు పిఎఫ్లు యుఏఎన్లు ఇవన్నీ పెద్ద మ్యాటరే కాదు. వాటికి సొల్యూషన్ ఉంది, అది చూడండి. అది చూసిన తర్వాత మెసేజ్ చేయండి, వి విల్ గివ్ యూ సమ్ నెంబర్, దే విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. ఓకే. సో ఇది అందరికీ ఆన్సర్. ఇది మీరు ఏ స్కిల్, మీకు చాలా కేటగిరీస్ ఉంటాయి. అసలు వర్క్ చేయలేదు, పిఎఫ్ యుఏఎన్ క్రియేట్ కావలేదు అనేవాళ్ళు ఒకటి, నేను ప్రీవియస్లీ వర్క్ చేశాను పిఎఫ్ క్రియేట్ అయింది ఇప్పుడు వర్క్ చేయట్లేదు అనేవాళ్ళు కేటగిరీ ఒకటి, నేను వర్కింగ్లో ఉన్నాను నాకు పిఎఫ్ ఉంది అది యాక్టివ్గా ఉందేమని ఒకటి. సో ఇలా అన్ని కేటగిరీస్కి అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. బట్ 90% అనేది ఇది టైము, ప్రాక్టీస్, ఫోకస్. మీరు టైం పెట్టలేకపోతే దెన్ డోంట్ చూస్ ఐటీ.
మీరు ప్రాక్టీస్ చేయలేకపోతే డోంట్ చూస్ ఐటీ, మీరు ఫోకస్ చేయలేకపోతే డోంట్ చూస్ ఐటీ. జస్ట్ ప్రెషర్ మీద అయితే రావద్దు, ఐటీలో ఉంటేనే సంథింగ్ నాకు వాల్యూ ఉంటుంది అనే ప్రెషర్తో అయితే రావద్దు. సో ఇంకా మీకు చెప్పాను కదా, మీరు ఏ కేటగిరీలో ఉన్నా యూ హ్యావ్ ఎ సొల్యూషన్. అది ఇది ఇట్స్ నాట్ ఎ డెవాప్స్ ప్రాబ్లం కదా. మీరు ఐటీలో ఏ టెక్నాలజీకి చూస్ చేసుకున్నా కూడా ఆబ్వియస్లీ అదే పిఎఫ్లు, యుఏఎన్లు, ఎక్స్పీరియన్స్లు, రిలీజ్ లెటర్లు, పే స్లిప్స్, ఇవన్నీ అవన్నీ అన్నీ ఉన్నాయి. బట్ ఈ 90% ఎఫర్ట్స్ మీ దగ్గర నుంచి వస్తే ఆ 10% అనేది వర్కౌట్ అవుతుంది. ఈ 90% ఎఫర్ట్స్ మీ సైడ్ నుంచి రాకపోతే మీరు ఎంత చేసినా కూడా, ఈవెన్ కంపెనీ సీఈఓ మిమ్మల్ని పుష్ చేసినా మీరు సర్వైవ్ అవ్వలేరు. ఓకే నో థ్యాంక్ యూ. అండ్ దెన్ మమత మల్లూరు, హలో, యా హాయ్ హాయ్ శివ. హలో. శివ, మీరు బట్టి చూస్తే నేను ఒక పాయింట్ యాడ్ చేయను. నాకు నేను 2000 అవుట్. మీ వాయిస్ సరిగా రావట్లేదు. హలో శివ, వినిపిస్తా? యా చెప్పండి హలో, నేను చెప్పండి. సేమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. నేను 2015 పాస్డ్ అవుట్. ఓకే ఓకే, సో ఇక్కడ మన కాల్లో కొంతమంది ఫ్రెషర్స్ ఉన్నారు, లేకపోతే కొంతమంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ అడుగుతున్నారు యుఏఎన్ ఎలా, ఒకవేళ పేక్ పెడితే దొరికిపోతే ఎలా అని చెప్పేసి. సి నేను కూడా ఇనిషియల్ గా 15 లో నా ఎడ్యుకేషన్ అయిపోయింది. 16 నుంచి 19 వరకు నేను హెచ్ఆర్ గా వర్క్ చేశాను. నైస్ హెచ్ఆర్ గా అంటే పేరోల్ హెచ్ఆర్ గా, అంటే నేనేమి క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ తీసుకోను, బట్ నా వర్క్ ఏమంటే ఆపరేషన్స్, క్యాండిడేట్స్ కి ఆఫర్ లెటర్స్ రోల్ అవుట్ చేయడము, వాళ్ళ సాలరీ ప్రాసెసింగ్, సో వాళ్ళ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఎనీథింగ్, లెటర్స్, ఎనీ లీగల్ లీగల్ లెటర్స్, ఏదన్నా ఎనీథింగ్ ఓకే రిలేటెడ్, ఎక్స్పీరియన్స్ రిలీవింగ్, వాళ్ళకి మధ్య మధ్యలో హైక్ లెటర్స్, ఇవన్నీ మేము ప్రిపేర్ చేసేవాళ్ళం అనమాట. సో నైస్ సో మాది ఒక వెండర్ లాగా, సో మా కింద ఒక అరౌండ్ 2000 ప్లస్ కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళకి మంత్లీ వచ్చినప్పుడు ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క సాలరీ, బిల్లింగ్ సాలరీ డేట్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళు మాకు ఇన్పుట్స్ పంపిస్తే ఆ ఇన్పుట్స్ బేస్ చేసుకొని మేము సాలరీ క్యాలిక్యులేషన్స్ చేసి వాళ్ళకి ఆన్ టైం కి సాలరీ వాళ్ళ అకౌంట్ కి వెళ్ళేలాగా చూస్తాం. ఆ వర్క్ చేసేదాన్ని నేను. దాని తర్వాత నేను ఆ జాబ్ రిజైన్ చేసేసాను శివ. ఓకే చేసేసి నేను జస్ట్ యూట్యూబ్ లో, లింక్డ్ఇన్ లో కొంతమందితో కనెక్ట్ అయ్యి, సో ఏం నేర్చుకోవాలని నాకు తెలీదు. నాకు కూడా ఫస్ట్ నుంచి ఐటీకి రావాలా రావాలా, బట్ నా కోడింగ్ నాలెడ్జ్ అనేది జీరో. నాలెడ్జ్ జీరో అని కాదు, కోడింగ్ అంటేనే భయం అనమాట. ఓకే అంటే మనం కోడింగ్ ఎలా నేర్చుకునే, అయ్యోయో ఏదేదో రాస్తున్నారే, కొంతమంది చూస్తే ఏంది ఇదంతా అసలు. నాకు నిజంగా చెప్తున్నాను, ఇందాక మీరు డేటా టైప్స్, వేరియబుల్స్ ఇవన్నీ అన్నారు కదా, నాకు అవి కూడా తెలియదు అనమాట. ఓకే సో నాకు కోడింగ్ అంటే ఫస్ట్ నుంచి భయం ఉండేది, దాని వల్లనే నేను హెచ్ఆర్ గా జాయిన్ అయిపోవాల్సి వచ్చింది. బికాజ్ నాకు లైక్ నేను బాగా మాట్లాడగలుగుతాను అనమాట, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లేకపోయినా నేను ఏది కమ్యూనికేట్ చేయాలనుకున్నానో, ఏది ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా అది చేయగలను. సో నాకు ఈ ఫీల్డ్ బెటర్ అని నేను నైస్ దాంట్లోకి వెళ్ళాను. సో వన్స్ అది రిజైన్ చేసేసాక కొంతమంది లింక్డ్ఇన్ లో ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకొని, కొన్ని యూట్యూబ్ వీడియోస్ తీసుకొని, నేను వర్క్ డే అనే టూల్, మీకు ఐడియా ఉంటది వర్క్ డే, ఇట్స్ హెచ్సిఎం టూల్, హ్యూమన్ క్యాపిటల్. యా, ఆ వర్క్ డే పైన ఓకే అది కొత్తగా వచ్చింది, ఇప్పుడు ప్రతి కంపెనీ వర్క్ డే కి మూవ్ అవుతా ఉంది, సో దాన్ని నేర్చుకుందామని చెప్పి నేను దానిపైన ఒక 2-3 మంత్స్ స్పెండ్ చేశాను శివ. అంటే ఓకే అది కూడా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఏం నేను చేయలేదు, ఓకే 1 డే చదివేది, 2 డేస్ అట్లా అట్లా నేను కొంతవరకు దాన్ని మేనేజ్ చేసి నేనే స్టార్ట్ చేశాను ఇంటర్వ్యూస్ ఇవ్వడం. ఓకే ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను, అరౌండ్ ఒక 10-12 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఫైనల్ గా నాకు కాన్సన్ట్రేట్స్ లో జాబ్ వచ్చింది, నైస్ వర్క్ డే పైన వచ్చింది. సేమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్పావే, నేను జస్ట్ ఐటీలోకి వెళ్ళాలా 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 అనుకొని హాఫ్ నాలెడ్జ్ తో, కంప్లీట్ నాలెడ్జ్ కాదు హాఫ్ నాలెడ్జ్ తో ఏదో ఇంటర్వ్యూ క్రాక్ చేద్దాం, లోపలికి వెళ్ళిపోయినాక ఎవరిదో ఒకరిది హెల్ప్ తీసుకుందాంలే అనేసి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఒక ఇంటర్వ్యూ వరకు మేనేజ్ చేయగలిగినా శివ. వన్స్ నైస్ లోపలికి వెళ్ళాక నా టీమ్ లో ఒక నన్ను తీసుకున్న వర్క్ వచ్చి, నన్ను తీసుకునేది వచ్చి డెవలపర్ గా, కానీ నన్ను వాళ్ళు ఒక ఒక లైక్ ఏమంటారు, అనలిటిక్స్ అనమాట. డెవలపర్స్ వర్క్ చేసేది అన్ని ప్రొడక్షన్ లో రన్ అవుతాయి కదా,
పర్టికులర్ వాళ్ళు టైం సెట్ చేసి ఉంటారు కదా శివ, సమ్ ఇంటిగ్రేషన్స్ అన్ని రన్ అవుతాయి పర్టికులర్ టైం కి ప్రొడక్షన్ లో, సమ్ ఎర్రర్స్ వస్తాయి కదా. ఓకే హలో, యా చెప్పండి చెప్పండి మమతా, మీరు వినిపిస్తుందా కొంచెం నా వాయిస్? కొంచెం మీరు పాయింట్ని కొంచెం స్పీడ్ గా చెప్పండి. స్పీడ్ గానే చెప్తాను. సో నేను జస్ట్ నాకు అక్కడ వర్క్ ఏం లేదు శివ, అనలైజ్ చేయడం ఏం ఎర్రర్స్ వస్తుంది ఎందుకు వస్తుంది అని పర్టికులర్ కన్సర్న్ టీమ్ తో మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేయడం, జస్ట్ అది ఓకే చేసేదాన్ని. సేమ్ నా ఓకే ప్రాబ్లం ఏమంటే, ఒక టీమ్ లో 10-15 మంది ఉంటే 10-15 మందిలో అందరూ మాట్లాడే వాళ్ళు ఒక్క ఎక్సెప్ట్ మీ. అంటే నాకేం అనిపించిపోయింది, మనము అసలు మనకి వర్క్ నాలెడ్జ్ లేకుండానే కదా అని చెప్పి, ఒక 1 ఇయర్ నేను అక్కడ ఎక్కడో ఒక సాలరీ కోసమే నేను ఒక 1 ఇయర్ వర్క్ చేశాను. తర్వాత నాకే విసిగేసేసింది శివ, జాబ్ ఈ జాబ్ మనకు అవసరమా, టాలెంట్ లేని జాబ్ మనకు అవసరమా, సబ్జెక్ట్ లేని జాబ్ మనకు అవసరమా అని నేనే పేపర్ పెట్టేసాను. ఓకే సో నేను ఇప్పుడు ఎందుకు డెవాప్స్ కి రావాలనుకున్నానంటే, డెవాప్స్ అనే కాదు ఏ టెక్నాలజీ అయినా నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే ఏదైనా. సో మీది యూట్యూబ్ యూట్యూబ్ వీడియోస్ అవి ఇవి చూసినప్పుడు 1 or 2 మెంబర్స్ నా ఫ్రెండ్స్ ని కన్సల్ట్ అయినారు, వాళ్ళు డెట్ ద బెస్ట్ అని చెప్తున్నారు. దాంతో పాటు మీ వీడియోస్ చూడడం వల్ల నేను కొంచెం ఐ పుష్ మై సెల్ఫ్ అనమాట, ఏదో ఒకటి నేర్చుకోవాలా, అది డెవాప్స్ ఎందుకు నేర్చుకోకూడదు. సో నిన్న నిన్న కూడా నేను ఏదో వీడియో చూసాను, వాళ్ళు కూడా ఏ టెక్నాలజీ అయినా నేర్చుకోండి బట్ యు హ్యావ్ టు బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ అనేసి. సో అది నా మైండ్ లో ఉండి నేను డెవాప్స్ కి వచ్చినాను. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రెషర్స్ చెప్పారు కదా, ఫ్యూ కంపెనీస్ కంపెనీస్ చేయరు, అది నాకెలా అర్థమైందంటే కాన్సెంట్రేట్స్ లో నాకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరగలేదు. సో మనలో స్టఫ్ ఉంటే మనలో మ్యాటర్ ఉంటే మనం ఎలాగైనా గెట్టినవచ్చు, వే అనేది అదంతా కడే దొరుకుతుంది అని. సో నా ప్రీవియస్ కాల్ ఆ అబ్బాయి చెప్పడానికి నేను ఇది ఆన్సర్ చెప్తున్నాను. సో ఇది ఇందుకు నేను డెవాప్స్ కి రావాల్సి వచ్చింది. నైస్ ఎలాబరేటెడ్ ఆన్సర్ మమత. సో అదే, సో మమత యూ హ్యావ్ పేరోల్ ఎక్స్పీరియన్స్, సో పేరోల్ వాళ్ళకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. Yes. వాళ్ళకి ఆఫర్ లెటర్ ఎలా ఉంటుంది, Correct. రిలీవింగ్ లెటర్ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ లెటర్ ఎలా ఉంటుంది, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, సో ఈ పొజిషన్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, లైక్ పేరోల్ ఆపరేషన్స్. అవును. సో సో మమతనే చెప్తుంది కదా, Correct. నథింగ్ మ్యాటర్. సో ఈ 90% ఎఫర్ట్స్ మీరు పెడితే మిగతా అవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. సో చాలా మిడ్ రేంజ్ కంపెనీస్ స్టార్టప్స్ అసలు బీజీబీ కూడా చేయవు, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది వర్క్ చేసే పర్సన్స్. బట్ ఎంఎన్సీస్కి ఏంటంటే కార్పొరేట్ కల్చర్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో మోస్ట్లీ ఫేక్ పీపుల్ ఎంటర్ అవుతున్నారు ఉద్దేశంతో వాళ్ళు అవి స్ట్రిక్ట్ గా చేయాల్సి వస్తుంది. ఓకే, బట్ అవి చేసినా కూడా 80% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది ఎంఎన్సీస్ లో. మీకు పిఎఫ్ యుఏఎన్ ఇష్యూస్ ఉన్నా కూడా అన్నిటికీ సొల్యూషన్ ఉంది, నో వన్ వర్రీ అబౌట్ దట్. మీరు ఈ 90% ఎఫర్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. ఓకే, సొల్యూషన్ ఉంది. థ్యాంక్ యూ మమత, థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. ఓకే శివ. సాయి శరణ్య వైద్యం, ప్లీజ్ అన్మ్యూట్. సాయి శరణ్య వైద్యం, హాయ్ శివ. యా హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, ఎక్స్ప్లెనేషన్ ఇంత డీటెయిల్ గా ఇచ్చారు అండ్ మోటివేషన్ కి. నేను కరెంట్లీ డెవలపర్ అనలిస్ట్ గా వర్క్ చేస్తున్నా విప్రోలో, విత్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ జావా. కంప్లీట్ గా జావాలో లేను బట్ లైక్ ఇప్పుడైతే ప్రెసెంట్ గా జావానే వర్క్ చేస్తున్నా. నాకు మా ప్రాజెక్ట్ లో ఏంటంటే ఎన్హాన్స్మెంట్స్ కంటే ఎక్కువ బగ్ ఫిక్సెస్ అలాగే ఇస్తున్నారు ఫ్రమ్ ఫ్యూ ఇయర్స్. నేను ఇప్పుడు మామ్ లైక్ 2 ఇయర్స్ ఇచ్చి, సో బికాస్ ఆఫ్ మై పర్సనల్ ఇష్యూస్ నేను కంపెనీ మూవ్ అవ్వలేదు అండ్ ఐ జస్ట్ కంటిన్యూడ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ లైక్ 2-3 ఇయర్స్. నాకేంటంటే ఇప్పుడు జావాలో కంటిన్యూ అవ్వాలి అని అంటే ఐ కెన్ లైక్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నా ప్రాజెక్ట్ లోనే ఆర్ నా టీమ్మేట్స్ తో కంపేర్ చేస్తే ఐఎమ్ నాట్ దాట్ స్కిల్డ్ అని చెప్పేసి నాకు అర్థమైంది. బట్ నాకు సంథింగ్ రిలేటెడ్ టు వాట్ ఐ వర్క్ ఆన్ ప్రీవియస్లీ, లైక్ నేను డెవలప్మెంట్ లో ఉన్నాను, నాకు కోడ్ అనలైజ్ డీబగ్ ఆర్ లైక్ అదంతా నాలెడ్జ్ ఉంది వేరే టీమ్స్ తో వర్క్ చేయడం అయినా ఏదైనా. సో నేను దానికి ఐ వాజ్ జస్ట్ సర్చింగ్ యాక్చువల్ గా నేను ఇప్పుడు ఎలాగో జాబ్ స్విచ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దాంట్లో చూసుకుంటే మేబీ జావాలోనే ఇంకా నేర్చుకునే కంటే ఐ థాట్ డెవాప్స్ మేబీ నాకు కొంచెం ఆల్రెడీ ఇందులో స్కిల్ చాలా తక్కువ ఉండింది, డెవాప్స్ సైడ్ మూవ్ అవ్వడం వల్ల ఏమైనా
జావా నుంచి బెనిఫిట్స్ ఉంటాయా ఆర్ వాట్ ఎవర్ ఐ వర్క్ ఆన్ విల్ బి ఆఫ్ నో యూస్ ఇప్పుడు కొత్తగానే ఉంటుందా డెవఆప్స్ అనేది ఒక చిన్న డౌట్. నో నో, మనం నేర్చుకుంది ఎప్పుడు ఎక్కడ వేస్ట్ అవ్వదు, అది మీరు ఏ టెక్నాలజీ అయినా కూడా. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది ఒక టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వదు, సాఫ్ట్వేర్ అనేది మల్టిపుల్ టెక్నాలజీస్ పైన డిపెండ్ అవుతుంది. సో ఓన్లీ డెవఆప్స్ వస్తే, ఓన్లీ డెవలప్మెంట్ వస్తే ఐటీ రన్ అవ్వదు కదా. ఐటీలో ప్రతి ఒక్కటి కావాలి, బీపీఓ కావాలి, L1 సపోర్ట్, L2 సపోర్ట్, L3 సపోర్ట్, ప్రతిదీ కావాలి. మనం ఇప్పుడే కాదు ఏ టెక్నాలజీలో అయినా కూడా మీరు నేర్చుకుంది ఎప్పుడు ఎక్కడ వేస్ట్ అవ్వదు. యూఆర్ ఎ డెవలపర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, మీకు స్క్రిప్ట్స్ రాయడం కంపేర్ టు అదర్స్ యూ విల్ ఫీల్ ఈజీ. అవును మేము వాడతాము కొన్ని లైక్ కమాండ్స్ అండ్ ఆల్ బట్ నాట్ టు ద లైక్ ఫుల్ ఫ్లెష్ ఏం వాడము. సో ఎవరికైతే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో, మనం ఆల్రెడీ ఐటీలో ఒక టెక్నాలజీలో ఉన్నాం కదా, డెవాప్స్ నాకు యూజ్ అవుతుందా అనేది. సో డెవాప్సే కాదు, మీరు ఏ స్కిల్ అప్గ్రేడ్ అవ్వాలని చూసినా డెఫినెట్ ఉన్న స్కిల్స్ యూజ్ అవుతాయి, మీరు ఏ స్కిల్కైనా అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు తెలుసు కదా ఐటీలో ఉండే వాళ్ళకి ఆల్రెడీ ఒక టెక్నాలజీ నేర్చుకోవడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఏ టెక్నాలజీ అయినా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వెళ్ళి రాకెట్ సైన్స్ అయినా నేర్చుకోవచ్చు, మనల్ని ఎవరు ఆపే వాళ్ళు ఉండరు. సో నో వరీస్ ఓకే సార్. యా యాక్చువల్లీ నేను వర్కింగ్ మామ్ అండ్ ఇప్పుడు కరెంట్ ఆఫీస్ ఉంది లైక్ ఐఎమ్ వర్కింగ్ సో లైక్ మినిమం హౌ మచ్ టైమ్ షుడ్ ఐ స్పెండ్ లైక్ ఐ నో దట్ నేనైతే కాల్ మినిమం వస్తుంది 4 hours అని సో చెప్తాను, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. డిపెండ్స్ ఓకే, సో ఖచ్చితంగా డిపెండ్స్ అది. సో 4 hours అయితే స్పెండ్ చేయండి. మీ మెయిన్ థింగ్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ యువర్ మ్యాండేటరీ థింగ్స్, యువర్ ఆఫీస్ అండ్ యువర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇంకా మిగతా ఏ రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకోవద్దు. ఒక 3.5 months, 4 months మీ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ డెవఆప్స్ పైన పెట్టండి. దాని తర్వాత మీకుండే ప్రాబ్లమ్స్ అన్ని ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ది మోటివేషన్ మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. మణికంఠ రెడ్డి. ఎస్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఆర్ యూ సార్? యా, ఐమ్ ఫైన్ బ్రో, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో గుడ్ సార్. యాజ్ యూ సెడ్, మీరు ఫస్ట్ మినీ ప్రాజెక్ట్ అన్నారు కదా, కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దాన్ని కూడా యాన్సిబుల్, జెంకిన్స్, టెరాఫామ్ లో డిప్లాయ్ చేస్తాం, ఓన్లీ మేజర్ ప్రాజెక్ట్ ఏనా అని. అదొక్కటే సార్. అది ఒక చిన్న, అంటే దాంట్లో ఒక ఫ్రంట్ ఎండ్, ఒక బ్యాక్ ఎండ్, ఒక డేటాబేస్ ఉంటుంది. సో ఇదే కదా 3 tier అంటే. సో ఇది ఒక సింపుల్, ఇంకా మల్టిపుల్ అంటే పెద్ద అప్లికేషన్ అంటే బ్యాక్ ఎండ్ సర్వీసెస్ పెరుగుతూ ఉంటాయి, డేటాబేసెస్ పెరుగుతూ ఉంటాయి, సో రోబో షాప్ లో పెరుగుతుంటాయి. ఈ మూడు మనం చేయగలిగినప్పుడు నెక్స్ట్ రోబో షాప్ ప్రాజెక్ట్ చేస్తుంటే కొంచెం ఈజీ అనిపిస్తుంది. ఓకే. సో ఫస్ట్ మినీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకా మేజర్ ఎస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. యా కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాయి సుకేష్ గోపాల శెట్టి. హలో, హాయ్ యా సార్. హాయ్. యా హాయ్. యా ఆడు. ఎస్ ఎస్ ఆడిబుల్. యా సో లైక్ నేను 2021 లో పాస్ అవుట్ అయ్యా. ఓకే. ఆఫ్టర్ దట్ 2 ఇయర్స్ వర్క్ చేసా. ఆఫ్టర్ దట్ 2023 లో రిజైన్ చేసా డ్యూ టు సమ్ ఫ్యామిలీ ఇష్యూస్. లైక్ ప్రీవియస్ గా నేను అడోబ్ ఎక్స్పీరియన్స్ మేనేజింగ్ మీద వర్క్ చేసా 2 ఇయర్స్ ఇన్ కాగ్నిజెంట్ లో. ఓకే. లైక్ అది పూర్తిగా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, బట్ ఐఎమ్ ఫేసింగ్ డిఫికల్టీ ఇన్ డెవలప్మెంట్ రోల్ అండ్ ఐ వాంట్ టు షిఫ్ట్ టు డెవఆప్స్. లైక్ దిస్ 1 ఇయర్ కెరీర్ విల్ ఎఫెక్ట్ ఇన్ మై ఫ్యూచర్ ఆర్ ఎనీథింగ్, సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్? అట్లా ఏం లేదు బ్రో, ఎప్పుడు ఏది ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, లైక్ అంటే ఇప్పుడు 1 ఇయర్ గ్యాప్ ని ఎట్లాగ మనం కవర్ చేసుకునేదాన్ని? అదే చెప్పాను కదా ఇందాక సొల్యూషన్ ఉంది, మీరు ఓకే కావాలంటే డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు 1 ఇయర్, ఆర్ 1 ఇయర్ బ్రేక్ తీసుకున్నానని చెప్పుకోవచ్చు. ఓకే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను బ్రేక్ ఓకే తీసుకున్నాను బట్ బ్రేక్ లో కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి బ్రేక్ ని, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉండే చాలా ప్రొఫైల్స్ వల్ల. ఓకే బ్రో. లైక్ అంటే నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ 100 మీద కదా. లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మన లైక్ మీరు నాది ఎగ్జాక్ట్ గా ప్రోగ్రామ్ అనలిస్ట్ అని నా రోల్ ఫిక్స్ అయ్యింది కాంగ్రెజెంట్ లో. అదే ఇప్పుడు నేను దాంట్లో రెజ్యూమ్ అనేది డెవలప్స్ అని డెవఆప్స్ చెప్పుకోవచ్చు. కింద. ఓకే, లైక్ అంటే ఇప్పుడు ఏ అంటే మన ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ ఏమైనా రాయాలన్నమాట రెజ్యూమ్ లో? మీరు చేస్తున్న కరెంట్ ప్రాజెక్ట్ పెట్టేయండి, ఓకే దాంట్లో రైట్. డెవఆప్స్ అంటే చేసినట్లు పెట్టేయండి, ఓకే, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అదే ఇష్యూ ఉండదు కదా, అది లైక్ ఏం ప్రాజెక్ట్ ప్రాబ్లం మేనేజ్. ఉండదు. మీరు ఏ ప్రాజెక్ట్ ఓకే లో వర్క్ చేశారు అనేది వెరిఫై చేసే రైట్ ఎవరికి లేదు. మనం ఏ ఓకే ప్రాజెక్ట్ లో రైట్ వర్క్ చేస్తున్నాం అనేది దట్ ఈస్ అ కాన్ఫిడెన్షియల్ థింగ్ యాక్చువల్లీ. ఓకే మీరు రెజ్యూమ్ లో పెట్టవచ్చు అంతే తప్ప దాన్ని వెరిఫై చేసే రైట్ ఎవరికి లేదు. ఓకే
అదే డాక్యుమెంట్స్ మనం చేయాలనుకుంటే లైక్ ఆ ట్రైనింగ్ తర్వాత మనం కొద్దిగా ప్రాబ్లం అయినా కూడా వాటి గురించి చూసుకోవచ్చు కదా బ్రో, యా అవన్నీ అంటే గ్యాప్ చూసుకోవచ్చు, ఇయర్ గురించి. అవన్నీ నాట్ ఏ ప్రాబ్లం. మీరు కావాలంటే ఓకే గ్యాప్ వచ్చిందని ట్రై చేయండి, ఒకవేళ అది ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే దెన్ యూ కెన్ గెట్ సమ్ డాక్యుమెంట్. ఓకే ఓకే బ్రో, యా థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్. సమ్వన్ నేమ్ చిన్న. చిన్న పోయి చిన్న. యా హాయ్ ఎస్ శివ. ఎస్ ఎస్ చెప్పండి. యా యాక్చువల్లీ మినీ ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ అని చెప్పారు కదా ఇందాక, టూ ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాము అంటే అవి రెండు సపరేట్ సపరేట్ ప్రాజెక్ట్స్ లేకపోతే మెయిన్ ప్రాజెక్ట్ నే ముందు మినీగా చెప్పి తర్వాత ఫుల్ టెస్ట్ గా చెప్తారు? డిఫరెంట్ ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ అంటే మీరు ప్రాజెక్ట్ ని డెవలపర్ పర్స్పెక్టివ్ లో కాదు అర్థం చేసుకోవాల్సి, డెవఆప్స్ పర్స్పెక్టివ్. ఓకే, అంటే ఒక్కసారి డిఫరెన్స్ చెప్తారా మినీ ప్రాజెక్ట్ కి డెవలపర్ మెయిన్ అండ్ ప్రాజెక్ట్? డిఫరెన్స్ ఏం లేదు బ్రో, అక్కడ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి. మెయిన్ ప్రాజెక్ట్ ఓకే లో వచ్చేసి, సో ఇది ఒక ప్రాజెక్ట్, దిస్ ఇస్ లైక్ ఎక్స్పెన్సెస్. అంటే మీరు మీ ఎక్స్పెన్స్ ని ఎక్కడైనా నోట్ చేసుకోవాలి అంటే, ఏదో ఒక అప్లికేషన్ కావాలి కదా, ఓకే. సో ఆ ఎక్స్పెన్సెస్ కి ఒక ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, అది బ్యాక్ ఎండ్ లో నోట్ చేసే సర్వీస్ ఉంటుంది, అది వెళ్ళి డీబీలో స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే అది ఎక్స్పెన్సెస్. ఇంకోటి రోబో షాప్, ఈ కామర్స్ ఇది. సో దీంట్లో వచ్చేసి మనకు డేటాబేసెస్ ఇందాక చెప్పినట్లు అన్ని ఉంటాయి, అండ్ దెన్ క్యాటలాగ్, కార్ట్, యూజర్, ఓకే, ఇక్కడ షిప్పింగ్, నెంబర్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ ఎక్కువ ఉంటాయని యా చెప్తున్నారు. ఎక్కువ ఉంటాయి, పేమెంట్, ఓకే డెలివరీ, ఇలా ఇవన్నీ ఉంటాయి, యా ఓకే వెబ్. శివ. ఓకే యా అండ్ ఇంకొకటి సెకండ్ క్వశ్చన్, ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ టైంలో స్టార్టింగ్ లో చెప్పారు కదా యాన్సిబిల్ ఫస్ట్ డిస్కస్ చేస్తాము, అదే మాన్యువల్ తర్వాత యాన్సిబిల్ టెరాఫామ్ అలా చెప్పారు ఎస్ కదా, ఎస్ ఎస్ అంటే ఇప్పుడు ఇక్కడ యాన్సిబుల్ టెరాఫామ్ ఈ జెన్కిన్స్ ఇవన్నీ అంటే అంటే సేమ్ ఒకే దానికి ఆల్టర్నేటివ్స్ అని అంటే ఎలా చూసుకోవాలి వీటిని? కాదు కాదు, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఒక కాన్సెప్ట్ ఇప్పుడు టేప్ రికార్డ్ వచ్చింది, టేప్ రికార్డ్ ఓకే లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం వచ్చింది, సిడి డివిడి ప్లేయర్ వచ్చింది. ఓకే అంటే అంటే ఇక్కడ దీని కంపారిజన్ అంటే ఫస్ట్ ఆన్సిబుల్ ఉంది దానికి అప్డేషన్ టెరాఫామ్ దాని అప్డేషన్ జెన్కిన్స్ లేదు ఎలా లేదు, అనుకోవచ్చు? అది షెల్ స్క్రిప్టింగ్ లోని డిసడ్వాంటేజ్ ఆన్సిబుల్ క్లియర్ చేస్తుంది, బట్ ఇది వేరే, టెరాఫామ్ వేరే. సో అవన్నీ మీకు అర్థమవుతాయి, అప్పుడు అర్థమవుతాయి. ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు అర్థమయ్యేది కాదు, అది ఒక 1 మినిట్ లోన 2 మినిట్స్ లోన అర్థమయ్యేది కాదు, ఓకే ఓకే బట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ యూ విల్ అండర్స్టాండ్. ఓకే అంటే నేను అంటే వేరే ఒక వీడియోలో ఎలా చూసానంటే డెవఆప్స్లో స్టేజెస్ లాగా చెప్పారనమాట, సో అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను వీటిని ఎలా పెట్టుకోవాలన్నది కన్ఫ్యూజ్ అయ్యి అడిగాను అదే అంతే. మనం కాన్సెప్ట్ నేర్చుకొని చేస్తే కన్ఫ్యూజ్ అవ్వము, మనం ఓకే జెన్కిన్స్ ని స్టేజెస్ అనే పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అవుతాం, బట్ మీరు మనం ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ చేస్తాం, యూ విల్ నాట్ ఫేస్ దట్ ప్రాబ్లం. ఓకే ఓకే అంటే వీటి గురించి కూడా తర్వాత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా ఫర్దర్ గా. క్లియర్గా ఉంటుంది, డెఫినెట్లీ క్లియర్గా ఉంటుంది. కావాలంటే చూడండి, యూట్యూబ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి ఆల్రెడీ, సరే ఓపెన్ చేసి చూడండి. ఓకే యా యా ఓకే థ్యాంక్ యూ కేదార్నాథ్, శివ. మోస్ట్లీ కేదార్నాథ్. అన్నా శివ అన్న. యా హాయ్. హాయ్ అన్న. అన్నా మేము ఒక 5 మెంబర్స్ తెలుగు మీడియం వాళ్ళు ఉన్నాం అన్న, నేను కూడా తెలుగు మీడియం, చెప్పండి. అంటే మేము కొంచెం ట్రైనింగ్ తీసుకున్నాము ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంకి, ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకున్న వెంటనే ఇంక మామూలుగా మీరు చెప్పినట్లే అందరూ ఉంటారు కదా ఈ హైదరాబాద్ ఏదో ఒకటి కోచింగ్ తీసుకోండి అని చెప్పి కోచింగ్ తీసుకున్నాము. ఈ కోచింగ్ తీసుకున్న తరుణంలో దగ్గర 1.5 నుంచి 2 లక్షలు కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకైతే జాబ్ అయితే ఏం రాలేదన్నా, మొత్తానికైతే మా 5లో ఒకరికి మాత్రం జాబ్ వచ్చిందండి. అది మీరు చెప్పినట్లే 3 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ అయితే కొట్టినాడు కానీ ఆ తర్వాత దాన్ని విత్హోల్డ్ చేసుకునే కాలేదన్నా, అంటే జావాలో జాబ్ కొట్టింది. మా నా యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే అన్న మేము 5 మంది జాయిన్ అవుతామన్నా ఇప్పుడు, ఏమంటే మాకు కొంచెం ఫైనాన్షియల్ గా ఇష్యూ ఉంది, కొంచెం ఏమన్నా తగ్గించగలరు ఫీజు? అది నేను డిస్కస్ చేయలేను బ్రో, దట్స్ నాట్ మై పార్ట్. నేను టెక్నాలజీ గురించి మాత్రమే ఫోకస్ చేస్తాను. యూ కెన్ కాల్ టు అవర్ నెంబర్ అండ్ డిస్కస్. ఓకే ఓకే అన్న. లేదంటే ఏమన్నా ఈఎంఐ ప్రొసీజర్స్ లో ఉన్నాయన్నా ఈఎంఐ? యా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, యూ కెన్ కాల్ అండ్ డిస్కస్. ఓకే ఓకే అన్న. అంటే మామూలు నంబర్ కి కదన్నా అది? యా వెబ్సైట్ లో ఉండే నెంబర్కి. ఓకే అన్న ఓకే అన్న. రాజశ్రీ.
హాయ్ శివ. యా హాయ్. నేను 2015 లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దాని తర్వాత మీ వాయిస్ కొంచెం డల్గా ఉంది. ఇప్పుడు వినిపిస్తుందా? కొంచెం లోగానే ఉంది. హలో, ఇప్పుడు యా యా చెప్పండి. 2015 లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దాని తర్వాత నేను మల్టిపుల్ ఫార్మేషన్ లో వర్క్ చేశాను. తర్వాత నేను డెల్ టెక్నాలజీస్ కి వచ్చాను. దాని తర్వాత నేను అక్కడ నుంచి ఐటీ స్టార్ట్ అయ్యింది. 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్. తర్వాత కరెంట్లీ ఐ మీన్ మెటర్నిటీ లీవ్. బిఫోర్ మెటర్నిటీ లీవ్ ఏమైందంటే, మా ప్రాజెక్ట్ లో హ్యూమన్ ఇంటర్వ్యూషన్ రిసోర్సెస్ అవసరం లేదు, మొత్తం ఆటోమేషన్ అవుతుంది అని చెప్పి కొంతమంది తీసేశారు ప్రాజెక్ట్ నుంచి. ఓకే. సో దాని తర్వాత కరెంట్లీ మెటర్నిటీ లీవ్. సో నాకు కొంచెం భయం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. మళ్ళీ వెళ్తే ప్రాజెక్ట్స్ అన్ని అట్లనే ఆటోమేషన్ అయితే వాట్? అంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐబిఎం ఎస్పీఆర్ ఎంటి. సో దాంతో ఐఏబి ఇంకా వ్యాస్ అది కూడా కొంచెం నేర్చుకోవాల్సి వచ్చింది. అది ఒకటే స్కిల్ సరిపోదు అన్న తర్వాత కొంచెం నాకు భయం స్టార్ట్ అయింది. దాంతోపాటు ఈ మెటర్నిటీలో ఉన్న టైంలో నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉన్నాను, ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ ఏమున్నాయి, ఏం నేర్చుకుంటే బెటర్ ఫ్యూచర్కి అవుతుంది అంటే డేటా సైన్స్, ఎంఎల్, ఏఐ, ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, లేకపోతే డెవఆప్స్ అని ఉన్నాయి. సో నా ఆల్రెడీ లైక్ మల్టిపుల్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ లైక్ అప్గ్రేడ్, అగ్రేట్ లెర్నింగ్, దానికి పేమెంట్ దాకా వెళ్ళాను నేను. తర్వాత అది తెలుసుకున్నాను, కొన్ని ఫ్రాడ్ ఉన్నాయి, కొంతమంది ఫీజ్ కట్టేసిన తర్వాత రెస్పాండ్ కాదు క్వశ్చన్స్ కి, కానీ సెషన్స్ కరెక్ట్ జరగవు, అవన్నీ చూసాక నాకు భయం వేసింది. ఎందుకంటే వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ అమౌంట్, 2.5 లాక్స్ అట్లా అట్లా నాకు భయం వేసింది. సో ఎట్ ద టైమ్ నేను మీ వీడియోస్ చూసాను యూట్యూబ్లో. సో ఐ థాట్ ఆఫ్ కమింగ్. అయితే నీకు నాకు డౌట్ ఏమొచ్చిందంటే, 5 ఇయర్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఐటీలో, సో దాన్ని ఇప్పుడు నేర్చుకుంటే 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నీకు డెవలప్స్ వస్తుంది, నీకు కరెక్ట్ గా స్పెండ్ చేస్తే అని అన్నారు కదా. సో కెన్ ఐ డిడక్ట్ దట్ 5 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ అది పాత టెక్నాలజీ చేశాను, 3 ఇయర్స్ డెవలప్ చేశాను అని చెప్పి వెళ్ళొచ్చా? అలానే వెళ్ళాలి. మీరు ఐబిఎం ఎఫ్స్పీర్ ఎంక్యూ కదా, అవును. సో అది ఆ జాబ్స్ పోవడానికి కారణం ఏంటంటే డెవాప్స్ అయి, ఓకే, డెవాప్స్ అండ్ క్లౌడ్ అయి, జేపాస్ అడ్మినిస్ట్రేషన్, వెబ్స్పియర్, వెబ్ లాజిక్, షేర్ పాయింట్, మెయిన్ ఫ్రేమ్స్, బ్యాకప్, నెట్వర్కింగ్. సో ఇలా చాలా జాబ్స్ పోవడానికి కారణం డెవాప్స్ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్ అనమాట. సో దాంట్లో ఉండే వాళ్ళు మీరు యూ కెన్ ఈజీలీ అప్గ్రేడ్ అనమాట, ఎందుకంటే మీ టెక్నాలజీకి ఎక్స్టెన్షన్ ఇది. సో మీరు నేర్చుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇందాక నేను చెప్పాను కదా, టేప్ రికార్డ్ రిపేర్ చేసే పర్సన్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఉండడు, ఎందుకంటే టేప్ రికార్డులు సీడీ ప్లేయర్లు అయ్యాయి, డివిడి ప్లేయర్ అయ్యాయి, డివిడి ప్లేయర్ పోయి మళ్ళీ ఇంకా డైరెక్ట్ పెన్ డ్రైవ్స్ వచ్చాయి. ఒక మొబైల్ అనేది ఎన్ని టెక్నాలజీస్ రిమూవ్ చేసిందో మీకు తెలుసు కదా. క్యాలెండర్ లేదు, టేప్ రికార్డ్ లేదు, డివిడి ప్లేయర్ లేదు, కెమెరా లేదు. సో ఇలా ఒక లిస్ట్ మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో, ఒక మొబైల్ వల్ల ఎన్ని కిల్ అయిపోయాయి. సో బట్ మొబైల్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ షాప్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, మొబైల్ రిప్లేస్ చేసిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 GB సాంగ్స్కి మనకు అప్లోడ్ చేసి 100-200 రూపీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మన టెక్నాలజీని కంప్లీట్లీ అవుట్డేటెడ్ అయిపోయి కొత్త టెక్నాలజీ రాదు, మన టెక్నాలజీకి ఎక్స్టెన్షన్గానే వస్తుంది కొత్త టెక్నాలజీ. సో దాన్ని కొంచెం అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో డెఫినెట్లీ మీ టెక్నాలజీకి ఎక్స్టెన్షన్ వచ్చేసి డెవాప్సే, మీ జాబ్ పోవడానికి కూడా కారణం డెవాప్సే. సో మీరు డెవాప్స్లోకి ఈజీగా రాగలరు. మీరు 3 ఇయర్స్ డెవాప్స్ చేసుకోండి, దానికి ముందు 2 ఇయర్స్ మీరు ఏం చెప్పాలి ఇంటర్వ్యూలో, నేను 2 ఇయర్స్ వెబ్స్పియర్లో ఉన్నాను, డెవాప్స్ అనేది ఎమర్జింగ్ టెక్నాలజీ, సో మా కంపెనీ వాళ్ళు మమ్మల్ని అప్గ్రేడ్ అవ్వమన్నారు, మేము అప్గ్రేడ్ అయ్యాము, లాస్ట్ 3 ఇయర్స్ వీఆర్ ఇన్ టు డెవాప్స్ ప్రాజెక్ట్, అంతే సింపుల్ ఆన్సర్ అది. సాగర్ హలో. యా హాయ్ చెప్పండి. శివగారు, యాక్చువల్గా నేను 4 ఇయర్స్ నుంచి ఒక కంపెనీ వర్క్ చేస్తున్నాను అండి. నేను వాళ్ళ ఓన్ టూల్ పైన వర్క్ చేస్తున్నాను, ఐటీ కంపెనీనే, ఐటీ ఫస్ట్ దాంట్లో డెవలపర్గా వర్క్ చేస్తున్నాను, ఈటీఎల్ మ్యాపింగ్స్ అలాంటివి ఉంటే వర్క్. హలో. చెప్పండి చెప్పండి చెప్పండి. యా, సో ఇప్పుడు డెవాప్స్కి మూవ్ అవ్వాలనుకుంటున్నాను. ప్రీవియస్గా ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఒకసారి కోర్స్ తీసుకున్నామండి, బట్ టైం లేక రిఫర్ చే మళ్ళా చూసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీరు చెప్పినట్టు డైలీ 4 అవర్స్, అంటే విత్ క్లాస్ 4 అవర్స్ అంటున్నావా, క్లాస్ తర్వాత 4 అవర్స్ అంటున్నావా అండి టైం? అది హార్డ్ రూల్ కాదు. మీరు కరెంట్లీ వర్కింగ్ అవునా? అంటే అయితే క్లాస్ కాకుండా 4 అవర్స్ పెట్టలేరా మీరు? డైలీ కొన్ని డేస్ నాకు వర్కే, వన్ నైట్ 1 వరకు కూడా అవుతుందండి, కొన్నిసార్లు 7 కే అయిపోతుంది. అది అది ఇప్పుడు నేను ఫిక్స్ చేసి చెప్పలేను, ఖచ్చితంగా 4 అవర్స్ పెట్టలేదండి. ప్రతి ఒక్కరి ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీకుండే రెస్పాన్సిబిలిటీస్, మీకుండే వర్క్,
మీ ఫోకసింగ్ దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. నేను ఇంత ఎగ్జాక్ట్లీ పెట్టాలి అని చెప్పలేను, ఓకే బట్ సార్ 4 అవర్స్ ఇస్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. ఓకే సార్ గారు ఇంకొక డౌట్, మీది ప్రీవియస్ బ్యాచ్ ఉంది కదా, నాకు ఒకవేళ ఇక్కడ లైవ్ క్లాస్ నేను ఫేస్ ఫాలో అవ్వకపోతే ఆ వీడియోస్ నేను పర్చేస్ చేసుకున్నా సేమే ఉంటుందా కంటెంట్? కంటెంట్ సేమే ఉంటుంది, బట్ మీకు ఉండే టైమింగ్స్, బట్ మీరు ఫుల్ టైం ఫ్రీగా ఉండింటే, లైక్ 24 అవర్స్ ఫ్రీగా ఉండింటే ఐ కెన్ సజెస్ట్ దట్. బట్ మీరు లైవ్ క్లాసెస్ జాయిన్ అవ్వడం బెటర్ మీకు. ఓకే ఇంకొక సేవ కదా, నాకు 4 అండ్ హాఫ్ 4 ఇయర్స్ 2 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రా గా చెప్పాలంటే ప్రెసెంట్ నా సిటీస్ వచ్చి 4.5. మీరు నేర్చుకునే లైక్ ఇది బేస్ సాలరీ నాకు తక్కువ ఉంది కదా, సో ఎంత వరకు నాకు చేయొచ్చు? మీకు డెఫినెట్లీ 4 ఇయర్స్ కంటే యావరేజ్గా 16 లాక్స్ వరకు ఇస్తారు, బట్ ఏంటంటే హెచ్ఆర్స్ ఆబ్వియస్లీ మీ కరెంట్ ప్యాకేజ్ని వీక్నెస్గా చూపిస్తూ చెప్తారు మీకు. మీరు దాన్ని కొంచెం అడ్రస్ చేయొచ్చు, అరౌండ్ 12 to 16 లాక్స్ రావచ్చు మీకు, అది బేస్డ్ ఆన్ యువర్ నెగోషియేషన్స్. ఓకే ఒక 9-10 అయితే మినిమం వస్తుంది కదా. యా డెఫినెట్లీ 10 అయితే మినిమం వస్తుంది, దర్ ఇస్ నో డౌట్ ఓకే. ఇప్పుడైతే ఈవెంట్ వస్తుంది కదా, థ్యాంక్ యూ సో మచ్. యా మోస్ట్ వెల్కమ్ వరుణ్ రెడ్డి. హాయ్ శివ, గుడ్ ఆఫ్టర్నూన్ యా యా హాయ్ శివ. యాక్చువల్గా నాకు 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంటూ క్యూఏ. సో ఓకే లైక్ ఇప్పుడు అంటే నేను ప్రోడక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నాను. సో లైక్ ఇప్పుడు నేను అంటే వాళ్ళు డెవాప్స్ అక్కడ వాడరు కదా, సో నేను ఇలా ప్రాజెక్ట్ షిఫ్ట్ అయ్యాను అని ఐ కెనాట్ పుట్ ఇన్ టు ద రెజ్యూమే, ఆర్ హౌ ఐ కెన్ మేనేజ్ ద ఎందుకు వాడరు డెవఆప్స్? లైక్ యాక్చువల్గా మాకంటే ఎన్విరాన్మెంట్ రిఫ్రెష్మెంట్ వీళ్ళంతా సపరేట్ టీమ్ ఉంది శివ. బట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్లో మనం వర్క్ ఐ మీన్ ఇప్పుడు సపోజ్ ఆరకిల్ లాంటి కంపెనీస్ పెట్టుకుంటే మనము వాళ్ళు ఎక్స్క్లూజివ్గా డెవాప్స్ వాడరు అని, ఐ మీన్ కాంబినేషన్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్ ఐ మీన్ డెవాప్స్ అనేది ఒక డెవాప్స్. జనరల్ థింగ్, అది ఎవరైనా వాడాల్సిందే, అది వాడితేనే వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రాపర్ గా డెలివర్ అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు నేను క్యూఏ నుంచి డెవాప్స్ కి ట్రాన్సిషన్ అయినట్టు మరి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ స్టేజ్ లో పెట్టుకోవచ్చా లేదంటే మీరు ఒక మినిమం? ఇంతకుముందు 7 ఇయర్స్ క్యూఏ లో ఉన్నారు, 3 ఇయర్స్ మీరు డెవాప్స్ లో వర్క్ చేస్తున్నారు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. ఓకే, సో అప్పుడు మనకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవాప్స్ కడినట్టు క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ దే విల్ కన్సిడర్ అస్ 10 ఇయర్స్. అట్లానే ఎగ్జాక్ట్లీ చెప్పలేము, మీకు 10 ఇయర్స్ ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఒక 3 ఇయర్స్ డెవాప్స్ ఇంజనీర్ కి మీ 10 ఇయర్స్ టోటల్ ఎక్స్పీరియన్స్ కి ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది మీకు. Yes, బికాస్ correct. యు అక్యుములేటెడ్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ టెస్టింగ్, టెస్టింగ్ అనేది ప్రతి Yes, దగ్గర correct. ఉంటుంది. సో మీ టోటల్ ఎక్స్పీరియన్స్ ని కూడా కన్సిడర్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, బట్ అవేం అంత మీరు ఆన్సర్ చేయలేనంత ఉండవు. Yeah, okay, sir. ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఉండే ఏంటంటే స్పెషల్ స్కిల్, వాళ్ళకు ఉండే ఒక మెచ్యూరిటీ, టెక్నికల్ మెచ్యూరిటీ Yes. వాళ్ళకి తెలుసు. తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ప్రాబ్లం వస్తే భయపడిపోతారు, అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఎంతో చూసి ఉంటారు, ప్రాబ్లం వచ్చినప్పుడు చూసి ఉంటారు, పెద్ద పెద్ద ఇష్యూస్ ని హ్యాండిల్ చేసి ఉంటారు. ఓకే సో అవన్నీ మీకు యూజ్ అవుతాయి ఇంటర్వ్యూలో. యా ఓకే సార్, థ్యాంక్ యూ. అనితా కురుబా, అనితా కురుబా. యా హాయ్, యా హాయ్ శివ. యా హాయ్ అనితా. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇన్ఫోస్ లో వర్క్ చేస్తున్నాను, అంటే నా 2021 గ్రాడ్యుయేషన్ అయిపోయింది, 20 నవంబర్ లో అయిపోయింది. సో 21 మార్చ్ లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కరెంట్ లో బెంచ్ లోనే ఉన్నాం మేము, ప్రెసిడెంట్ కూడా బెంచ్ లోనే ఉన్నాము. సో నేను ఇప్పుడు నాకు ఇది ఏడబ్ల్యూఎస్ జాబ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉంది. సో నేను అది నేర్చు చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ప్రెసిడెంట్ బెంచ్ లోనే ఉన్నాను కదా, ఇది ఫిల్ చేసుకోవచ్చా లేకపోతే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని ఇది పెట్టుకోవచ్చా? మీరు కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటే మీరు బెంచ్ లో ఉన్నట్లు కాకుండా ప్రాజెక్ట్ లో ఉన్నట్టు చెప్పుకోండి, ఆర్ విత్ ఇన్ ద కంపెనీ చూసుకోవాలంటే యూ కెన్ సెండ్ ఏ మెయిల్ టు హెచ్ఆర్. మీ ప్రైమరీ స్కిల్ మార్చుకోండి, మీ దాంట్లో మీ ఇంటర్నల్ దాంట్లో మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్ చేంజ్ అవ్వచ్చు. ఓకే, అంటే ఇది నేర్చుకున్న తర్వాత కనీసం నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకోవచ్చు వాళ్ళకి? అంటే ఏ కంపెనీ వాళ్ళైనా అడుగుతారు కదా, నీకు ఇంత 2 ఇయర్స్ అంటే ఏం వచ్చు, ఏం ప్రొజెక్ట్ చేసావు అని అడుగుతారు కదా. సో అప్పుడు నేను మీరు చెప్పాను కదా మినిమం 3 ఇయర్స్, దట్ ఈస్ మినిమం. ఓకే ఓకే, ఇది నేర్చుకొని దీని వైపు పెట్టినా కూడా నాకు ఆపర్చునిటీస్ ఉంటాయా షిఫ్ట్ డెఫినెట్లీ అవ్వడానికి కూడా వేరే కంపెనీ కానీ? ఎస్, వేరే కంపెనీ షిఫ్ట్ అవ్వచ్చు, మీ కంపెనీలోనే చేంజ్ అవ్వచ్చు. ఓకే ఓకే ఫైన్, ఓకే థ్యాంక్ యూ. అంటే ఇంకొక ఇటు క్వశ్చన్, అంటే ఈ ఒక 1 వీక్ మేము ఫ్రీగానే వినేసి తర్వాత కాలేజ్ జాయిన్ అవ్వచ్చా ఒకవేళ ఎస్ అప్పటికి కూడా బాగా అనిపిస్తే మాకు? ఎస్ ఓకే ఓకే థ్యాంక్ యూ. దట్స్ ఇట్. మాస్టర్
సినిమలేష్ గౌడ్. సినిమలేష్ గౌడ్. రాము సైఫోన్. రాము సైఫోన్. హాయ్ శివ గారు. యా హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ముందు బ్యాచ్ కి ఇప్పుడు బ్యాచ్ కి లైక్ వేరియేషన్ ఏముంది శివ గారు? కొంచెం ఈ వే ఆఫ్ లెర్నింగ్ అని చెప్పాను కదా, మినీ ప్రాజెక్ట్ అని అలా ఉంటుంది. అదొకటే అడ్వాంటేజ్, అదొకటి యాడ్ అయింది. సో దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్. షూర్, థ్యాంక్స్ శివ గారు, దట్స్ ఇట్. అనిల్ యాక్చువల్లీ నేను ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాను కదా, ఆన్సర్స్ అని ప్రతి ఒక్కరికి. ఒకవేళ డ్యూ టు టైం కన్స్ట్రైంట్ ఇప్పుడు ఎండ్ ద సెషన్, మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఆన్సర్స్ ఒక్కరికి మాత్రమే ఇచ్చిన ఆన్సర్ కాదు, ప్రతి ఒక్కరికి కామన్ గా ఉండే క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తుంది. ఎస్ ప్లీజ్ అనిల్. హాయ్ నేను 23%, 23 పాస్ అవుట్. అంటే నా వర్క్ వచ్చేసి స్క్రీన్ షాట్స్ తీయడం, మానిటరింగ్ చేయడం, అదే గ్రఫానా ఉంటుంది మానిటరింగ్ చేయడం. యాక్చువల్ గా నాకు ఫ్రంట్ ఎండ్ ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం 3 మంత్స్ నుంచి వర్క్ చేసినప్పటి నుండి కొంచెం డెవలప్ సైడ్ వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. మైనస్ ఏంటంటే 3 ఇయర్స్ బాగుంటుంది సిగ్నేచర్ లేదు, 3 ఇయర్స్ నాకు సపోర్ట్ గా చేయాలంటే కొంచెం అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు. నేను 3 మంత్స్ చేసినా కూడా అండ్ రొటేషన్ అలా 3 ఇయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఇయర్స్ కాంట్రాక్ట్ అనేది దట్ ఇస్ కంప్లీట్లీ ఇల్లీగల్. ఏ కంపెనీ అది? ఇది కంపెనీ పేరు చెప్పచ్చు? యా చెప్పకపోయినా పర్లేదు. ఇట్స్ ఇండియన్ బేస్డ్ కార్పొరేట్ కంపెనీ ఆర్ మిడ్ రేంజ్ స్టార్ట్అప్ కంపెనీ. అంటే మిడ్ రేంజ్ స్టార్ట్అప్ కంపెనీ. మీరు ఎక్కడైనా సైన్ చేశారా? అంటే వాళ్ళు ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ ఇచ్చి సైన్ చేయమన్నారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే వర్స్ట్ కేసులో మీరు కంపెనీ నుంచి బయటకు వచ్చేస్తే కంపెనీ టర్మినేట్ చేసి, అంటే మీ కాంట్రాక్ట్ టర్మినేట్ చేసి ఏం చేయాలి మీరు 3 ఇయర్స్ లోపల వెళ్ళిపోతే? 3 ఇయర్స్ అంటే నేను సెల్ఫ్ గా వెళ్ళిపోతానా? అంటే కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు 3 సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేయాలని లేదు. ఇప్పుడు మనకు ఏదైనా ప్రాబ్లం ఉండి మనం వెళ్ళిపోవాలనుకుంటే దానికంటే ఒక కాంపెన్సేషన్ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. అదేంటి? అది 3 లాక్స్ అని చెప్పారు. 3 లాక్స్? దిస్ ఇస్ యాక్చువల్లీ కంప్లీట్ 1 ఇయర్ సాలరీ. సారీ, 1 ఇయర్ సాలరీ మొత్తం 12 టైమ్స్ కట్టాలంటే 4 లాక్స్ నా ప్యాకేజ్ ప్రెజెంట్. 4 లాక్స్ కట్టాలి అన్నారు. 1 లాక్ ప్యాకేజ్ వాళ్ళకి పే చేసి వెళ్ళాలా? ఇది చాలా ఇల్లీగల్ కాంట్రాక్ట్. 1 ఇయర్ ప్యాకేజ్ మొత్తం కట్టాలి అన్నా, అంటే 4 లాక్స్ ప్యాకేజ్ కదా అది. 4 లాక్స్ కట్టాలి. ఇప్పుడు మీరు 2.5 ఇయర్స్ వర్క్ చేసి మీరు వచ్చేయాలనుకున్నా వాళ్ళకి 4 లాక్స్ డబ్బులు కట్టి రావాలా? రావాలి. ఇది చాలా కంప్లీట్లీ ఇల్లీగల్ ఇది, బట్ వాళ్ళు అలా సైన్ చేసుకున్నారు కాబట్టి మీరు మీరు కూడా వాళ్ళని అలానే చేయాలి. లీగల్ వేలోనే వెళ్ళాలి వాళ్ళతో. మీరు ఏంటంటే అవి అది వాళ్ళు చేయలేరు. యాక్చువల్లీ మీరు ఒక లాయర్ ద్వారా వాళ్ళకి నోటీస్ పంపించవచ్చు, ఐ వాంట్ టు ఎగ్జిట్ దిస్ కంపెనీ అని చెప్పేసి. బట్ ఏంటంటే సర్వీస్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్, పే స్లిప్స్ ఇవన్నీ తీసుకుని ఎలాగా చేయాలి, బట్ అదంతా నేను డిస్కస్ చేయలేను థింగ్. ఓకే, మీరు ఎవరినైనా లాయర్ని కన్సల్ట్ అవ్వండి. ఇలా చేయడం అయితే కంప్లీట్లీ ఇల్లీగల్. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా వాళ్ళు సబ్జెక్ట్ లో, మెయిన్ సబ్జెక్ట్ లో కూడా డెవలపర్ అనే పెట్టారు. సో ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. మిమ్మల్ని డెవలప్మెంట్ తీసుకొని మీకు నచ్చని వర్క్ ఇచ్చి మిమ్మల్ని కంపెనీలో ఉండాలి అని ఫోర్స్ చేయడం, 4 లాక్స్ కట్టి వెళ్ళాలి అని చెప్పడం, దట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్. యూ కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ దెమ్. ఓకే, మీకు మీకు రైట్ టైం వచ్చినప్పుడు, మీరు వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు, డెవాప్స్ నేర్చుకుని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు యూ కెన్ టెల్ దెమ్ ఐ వాంట్ టు లీవ్ ద కంపెనీ. వాళ్ళకి అలో చేయనప్పుడు మీరు లోకల్ గా ఒక లాయర్ తో నోటీస్ పంపించండి, ఎవ్రీథింగ్ విల్ బి సబ్జెక్ట్. ఓకే ఓకే, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా ఇవ్వరు కదా మనం అంతగా? అట్లా ఏం లేదు, అలా ఏం లేదు, అందుకే చెప్తున్నా లాయర్ తో నోటీస్ పంపించండి. ఓకే, అంటే ఇంకో ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటంటే మనం వర్క్ చేయకపోతే వాళ్ళే తీసేస్తారని సీనియర్స్ చెప్తున్నారు, అలా కూడా వెళ్ళిపోవచ్చు.
అది అది తెలియదు, ఇలాంటివన్నీ నేను సజెస్ట్ చేయలేను. నేను నేను మెయిన్లీ డెవప్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను, వీటిలో కొన్ని నేను సజెషన్స్ ఇవ్వగలను కానీ కంప్లీట్లీ నేను ఓకే. ఇలానే చేయండి అనేవి నేను చేయలేను. యాక్చువల్ గా 2 వీక్స్ డెవలప్మెంట్ లో పెట్టారు, కానీ ఏదో వాళ్ళకి అప్పుడు రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి స్ట్రెల్లింగ్ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటివి నేను మీకు గన్ షాట్ ఆన్సర్స్ ఇవ్వలేదు. ఐ మీన్ జస్ట్ టెల్లింగ్ యూ ద వేస్ అంతే. దిస్ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద టాపిక్ వాట్ వీఆర్ డిస్కసింగ్. మీరు ఏ టెక్నాలజీ నేర్చుకున్నా మీరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి నేను చెప్పింది చేయండి. లాయర్తో ఫస్ట్ మాట్లాడి చూడండి. ఓకే ఓకే ఓకే. అంటే నేనేం అనుకుంటున్నా అంటే 1 ఇయర్ చేశాక డెవప్స్ కోర్స్ చేసేసి నేను డెవప్ సైడ్ వెళ్దాం అనేది అనుకుంటున్నాను. యా అది మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేయండి. మీ కంపెనీ గురించి అయితే ఎక్కువ డిస్కస్ చేయలేము. ఓకే ఓకే. అశోక్ అశోక్ హలో. హాయ్ హాష్ హలో. హాయ్ చెప్పండి. అన్న, మీకు లైనక్స్ వచ్చేటప్పటికి ఒక 5 డేస్ అనేసి కోర్స్ అదే అది అయిపోతుందా 5 డేస్ లో ఆ కంటెంట్ అంతా? 5 డేస్ లో లైనక్స్ ఇంటర్మీడియట్ లెవెల్ అండి. లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ బట్ ఇంటర్మీడియట్ ఓకే. లెవెల్. అంటే మనం కమాండ్స్ అన్ని తెలిసి ఉండాలి అనేసి విన్నాను. లైనక్స్ కమాండ్స్ తెలిస్తేనే డెవాప్స్ కి ఈజీగా ఉంటుంది అనేసి విన్నాను. కమాండ్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. కమాండ్స్, ఎడిటర్స్, యూజర్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మేనేజ్మెంట్, సర్వీస్ మేనేజ్మెంట్, ప్యాకేజ్ మేనేజ్మెంట్ అవన్నీ. అంటే ఈ నాలెడ్జ్ తో మనం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే డెవఆప్స్ పై 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే అది మేనేజ్ చేయచ్చు. అంటే లోపలికి వెళ్ళినాక ఈ జాబ్ కొట్టడం ఒకటి, లోపలికి వెళ్ళాక సర్వైవ్ అవ్వటం అనేది ఒకటి కదన్న. అందుకే కదా బ్రో ఇదంతా చేస్తున్నాం మనం. ఓకే. ఇంకోటి ఏంటంటే షెల్ స్క్రిప్టింగ్ కూడా ఇది లైనక్స్ మీదే నడుస్తుంది అన్న? ఎస్ ఓకే. మరి ఈ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే డెవాప్స్ పైన మోర్ దెన్ 3 ఉండాలనేసి విన్నాను. అలా ఏమన్నా ఉంటుందో పర్టికులర్ గా 3+ ఉంటేనే కాల్స్ ఉంటాయి అనేసి బయట విన్నాను. అలా ఏముండదు, ప్రతి ఎక్స్పీరియన్స్ లెవెల్ కి కాల్స్ ఉంటాయి. జనరల్ గా 3+ కి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకే. మరి ఇప్పుడు పైథాన్ అనేసి డెవాప్స్ తో పాటు పైథాన్ ఉంటే వెయిటేజ్ పెరుగుతుంది అనేసి విన్నాను. ఈ పైథాన్ అనేది యాక్చువల్ గా కోడింగ్ కదన్నది. స్క్రిప్టింగ్ కూడా ఉంది పైథాన్. అంటే ఇది ఎన్ని రోజులు నడుస్తుంది పైథాన్ క్లాసెస్? 1 వీక్ హలో 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 హరి సార్, పైథాన్ క్లాసెస్ ఎన్ని రోజులు నడుస్తుంది? హలో. 1 వీక్ ఓకే, ఆ నాలెడ్జ్ తో హ్యాండిల్ చేయొచ్చు అన్న. అదే రేపు జాబ్ వచ్చిన స్క్రిప్ట్ అని. అది బ్రో మేము మనం ఒక్కొక్క టాపిక్ ని 1 ఇయర్ అనేది చెప్పలేము. ఇక్కడ పైథాన్ స్క్రిప్టింగ్ అనేది స్క్రిప్టింగ్ కాన్సెప్ట్స్, స్క్రిప్టింగ్ పైన యూస్ కేసెస్ అవన్నీ చెప్తుంటాం. సో మీరేంటంటే మైండ్ లో ఒకటి ఫిక్స్ అయినట్లున్నారు, నేను 3.5 మంత్స్ చేస్తే 3 ఇయర్స్ పెట్టుకోగలనా లేదా. బట్ 3 ఇయర్స్ కోర్స్ అయితే చేయలేం కదా. ఓకే అది ఓకే, 3 ఇయర్స్ చేయలేము. బట్ అంటే స్క్రిప్టింగ్ యాక్చువల్ నాకు కోడింగ్ మీద నాలెడ్జ్ లేదని అందుకనేసి అందుకే అడుగుతున్నాను. నేర్చుకుంటున్నాం ఇక్కడ, అందుకే నేర్చుకుంటున్నాం. మీకు కావాలంటే ఛానల్లో కొన్ని స్క్రిప్టింగ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. అది చూసిన తర్వాత యూ కెన్ డిసైడ్. సరే. పవన్ వల్లపు. శివం, యా హాయ్. చూసి మెయిన్ థింగ్ గా నాకు లాస్ట్ 1 ఇయర్ కెరీర్ గ్యాప్ వచ్చింది. నేను టోటల్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాను ఐటీలో. ఓకే లాస్ట్ 4 ఇయర్స్ కూడా నేను 2019 నుంచి 23 మార్చ్ వరకు కూడా జవాబ్స్ నేను చేశాను. నైస్ కాకపోతే బేసిక్ లెవెల్లో ఓకే. ప్రాజెక్ట్లో సిఐసిడి డిటిఎఫ్ మీద. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే వర్క్ చేయట్లేదు అనమాట. ఓకే సో మళ్ళీ బ్రష్అప్ చేసుకొని, సో టెరాఫామ్, డాకర్, క్యూబర్నెటిస్ మీద మళ్ళీ కొత్త నాలెడ్జ్ పెంచుకొని మళ్ళీ ట్రై చేద్దాం అనిపిస్తుంది. అయితే వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక 4-5 డేస్ జనవరి లాస్ట్ నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను కాల్స్ కోసం. ఓకే సో రెజ్యూమ్ ఎడిట్ చేసి మళ్ళీ కొత్తగా ఇంకొన్ని స్కిల్స్ యాడ్ చేయడం,
ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు. ఓకే లాస్ట్ మీది నాన్ ఐటీ వాళ్ళ కాల్ కూడా అటెండ్ అయ్యా, బట్ ఓకే అది నాన్ ఐటీ వాళ్ళ కోసం అని సర్లే ఆ రోజు ఏం డిస్కస్ చేయలేదు మీతో. నిన్న ఒక పాడ్కాస్ట్ పెట్టాను చూసారా? లేదు మన సెలెక్ట్ అయిన స్టూడెంట్ రెస్యూమ్ అతను ఎలా హ్యాండిల్ చేశాడు, అతను ఎక్కువ కాల్స్ ఎలా చేశాడు చూపించాడు. కెన్ జస్ట్ సీ దట్ పాడ్కాస్ట్, సంథింగ్ అయితే రిలేటెడ్ టు ఏటీఎస్. రెజ్యూమ్ ఎడిట్ చేస్తే ఇప్పుడు డైలీ ఒక 2-3 కాల్స్ అట్లా వస్తున్నాయి. సరే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వీకెండ్స్ రావడం అట్లా వస్తుంది అట్లా అవుతుంది అని మళ్ళీ అనుకున్నా, బట్ షెడ్యూల్ చేస్తా అంటున్నారు మరి షార్ట్ లిస్ట్ అవ్వట్లేదా లేకపోతే రెజ్యూమ్ అలా ఏం లేదు, మీరు ప్రాపర్గా రెజ్యూమ్ పెట్టండి, అన్ని పాయింట్స్ మెన్షన్ చేయండి, టెరాఫామ్, డాకర్, క్యూబర్నెటీస్, జెన్కిన్స్, ఏసీ, ఇవన్నీ మ్యాండేటరీ, అవన్నీ ఉండాలి. అండ్ జస్ట్ సీ దట్ సెషన్, అక్కడ లైవ్లో చూపించాము ఎలా చేయాలనేది, జస్ట్ ఫాలో దట్. ఓకే. అయితే దానికోసం అనే ఒకసారి మీ కన్సల్ట్ టీమ్ వాళ్ళని కూడా కనెక్ట్ అయ్యామని మీతో డైరెక్ట్ కాల్ టు కాల్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ కాల్ కనెక్ట్ అయ్యి ఒకసారి నా రెజ్యూమ్ చూపెట్టి ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా ఏంటి. అదే చెప్తున్నాను, నిన్న సెషన్ లో అవన్నీ చూపించాను యాక్చువల్లీ, అదొకసారి ఓకే చూడండి. ఇప్పుడు ఈ దిస్ ఇస్ నాట్ ద టైం ఫర్ టు స్పీక్ టూ మచ్ అబౌట్ రెస్యూమ్ థింగ్. ఓకే ఫస్ట్ నేర్చుకోవడం, దాని తర్వాత రెస్యూమ్. ఓకే నేను తీసుకుంటానే అంటున్నా నీ కోర్స్ తీసుకొని. ఇప్పుడు ఎలా నాకు డాకర్ అండ్ క్యూబర్నెటీస్ మీద అంత ఫుల్ నాలెడ్జ్ ఉందని కోర్స్ చెప్పలేదు. తీసుకున్నా తీసుకోకపోయినా వీ కెనాట్ డిస్కస్ అబౌట్ రెస్యూమ్ రైట్ నౌ. ఓకే మీకు ఒకవేళ అంత డెస్పరేటెడ్ గా ఉన్నప్పుడు, వి కండక్టెడ్ ఫ్యూ సెషన్స్ ఆన్ రెస్యూమ్, అవి ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఓకే చూడండి. దాన్ని చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆల్మోస్ట్ నేను 2 అవర్స్ స్పెండ్ చేశాను. ఓకే సరే. నేను ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కాల్ చేస్తా. అయితే ఇది నిన్నటైతే పాడ్కాస్ట్ ఒకసారి చెక్ చేస్తాను. ష్యూర్, డెఫినెట్. ఓకే సింధు, యా హాయ్ ష్యూర్, యా హాయ్, యా గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. యా నాకు యాక్చువల్లీ 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ అ డాట్ నెట్ డెవలపర్. ఓకే యా అండ్ ఇప్పుడు మనం వాళ్ళ ప్యారలలీ మనం ఈ కోర్స్ తీసుకున్నప్పుడు బేసిక్ నాలెడ్జ్ ఆన్ అదర్ టెక్నాలజీస్ మనం ఏమేమి చూసుకోవాలి అనేది, అంటే మీరు ఆల్రెడీ యాజ్ యూ సెడ్ డాట్ నోట్ జిఎస్ అండ్ గో లాంగ్వేజెస్ ఇవి అన్నారు కదా, జావా, సో వాటి మీద బేసిక్ నాలెడ్జ్ ఎంతవరకు ఉండాలి అంటే మనం యాక్చువల్లీ చాలా మంది అనుకోవడం డెవాప్స్ వాళ్ళకి జావా వచ్చిండాలని, డాట్ నెట్ వచ్చిండాలని, నోట్ చేసి వచ్చిండాలి, దట్స్ అ రాంగ్ థింగ్. ఇప్పుడు మీరు ఏంటి డాట్ నెట్ కదా, సో డాట్ నెట్ కంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఒక బిల్డ్ థింగ్, ఒక న్యూ గెట్ ఉంటుంది, డాట్ నెట్ కోర్, డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. సో మనం ఏ లాంగ్వేజ్ తీసుకున్నా అక్కడ ఉండేది ఏంటంటే సోర్స్ కోడ్ అనేది ఒక ఫైల్స్ ఉంటాయి. డాట్ నెట్ ఎక్స్టెన్షన్ ఏంటి? డాట్ నెట్ ఫైల్ ఎక్స్టెన్షన్ సిఎస్ సిఎస్ ఓకే. డాట్ సో సిఎస్ జావాకి అయితే డాట్ జావా, నోట్ జేఎస్కి అయితే డాట్ జేఎస్, పైథాన్కి అయితే డాట్ పివై, ఇలా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సోర్స్ కోడ్ అంతా దాంట్లో ఉంటుంది. సో మనం డెవలప్మెంట్ నాలెడ్జ్ అనేది అనవసరం డెవాప్స్ వాళ్ళకి. వాళ్ళకి అర్థం అవ్వాల్సింది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది అర్థం అవ్వాలి. సో చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మనం డాట్ నెట్ డెవాప్స్ అనే వాళ్ళకి జావా వచ్చి ఉండాలి, నోట్ జేఎస్ వచ్చి ఉండాలి, గో లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఇవన్నీ వస్తే ఇంకా డెవలపర్స్ ఎందుకు? సో మనకు కావాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అర్థం అవ్వాలి. జావాలో సోర్స్ ఫైల్స్ ఎలా ఉంటాయి, బిల్డ్ ఫైల్స్ ఎలా ఉంటాయి, ప్యాకేజెస్ని ఎక్కడ మేనేజ్ చేస్తారు, ప్యాకేజ్ని మేనేజ్మెంట్ టూల్ ఏంటి లైక్ న్యూ గెట్, బిల్డ్ ఫైల్ దేంట్లో రాస్తారు, బిల్డ్ ఫైల్ సమ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ కదా. సో ఆ స్ట్రక్చర్ ఐడియా ఉంటుంది. జావాకి వచ్చేసరికి డాట్ జావా, పామ్ డాట్ ఎక్స్ఎంఎల్, సో దాంట్లో బిల్డ్ ఫైల్స్ ఉంటాయి. మావెన్ అనేది ఒక బిల్డ్ టూల్. నోట్ చేసుకొచ్చేసరికి డాట్ జేఎస్ ఫైల్స్ ఉంటాయి, ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ అనేది ఒక బిల్డ్ ఫైల్, అక్కడ ఎన్పిఎం అనేది ఒక బిల్డ్ టూల్. ఇలాంటి స్ట్రక్చర్ ఐడియా ఉంటే చాలు. ఓకే యా ఓకే యా థ్యాంక్ యూ. సో ఇది డెవాప్స్కి అయితే డెవలప్మెంట్ అనేది రావాల్సిన అవసరం లేదు, బట్ డెవలప్మెంట్ స్ట్రక్చర్ అనేది ఐడియా ఉండాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ అన్నమాట. రమేష్, రమేష్. యా హాయ్ శివ. యా హాయ్. యా నేను సిఆర్ఎం డెవలపర్గా చేస్తున్నాను ప్రెసెంట్. సేల్స్ ఫోర్స్ D365. ఓకే అయితే మీరు బీజీవీలో ఇందాక చెప్పినట్టు యాక్చువల్లీ బీజీవీకి వెళ్ళినప్పుడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అడుగుతారు కదా, లేదే
నేను ఇది కంపెనీ చేంజ్ అయినప్పుడు ఇంతకుముందు బీజీవీలో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మేనేజర్కి మెయిల్ వెళ్ళింది అలా. అది ఏ కంపెనీ మరి తెలియదు, బట్ జనరల్ గా అయితే రైట్ లేదు. మీరు ఏమైనా చిన్న కంపెనీ అలా వెళ్ళారేమో. ఇంతకుముందు లెవెల్ 3 చేశాను. కొన్ని చిన్న కంపెనీస్ అలాంటివి చేస్తుంటాయి, బట్ దట్ ఈస్ ఫార్మల్లీ నాట్ ఎ రైట్ థింగ్. మీ మేనేజర్తో మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు అంతే తప్ప, అతను ఇదే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చేశాడా అనేది అడగడం ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. సో అలా అయితే అడగరు కదా. మోస్ట్లీ అడగరు. అండ్ నాకు ఇప్పుడు మొత్తం ఓవరాల్గా 5+ ఇయర్స్ పడుతుంది, అది మల్టీ క్లౌడ్ ఏమన్నా ఫోకస్ చేయమంటారా, అజూర్ నో, కూడా? నెవర్ నెవర్. ది ఫస్ట్ థింగ్ అందరు చేసే మిస్టేక్, ఇప్పుడు జావా డాట్ నెట్ రెండు ఒకేసారి నేర్చుకోమని ఎవరైనా చెప్తారా, ఆర్ ఇస్ దట్ పాసిబుల్? లేదు లేదు. సో అలానే మల్టీ క్లౌడ్ కూడా. సో కాన్సెప్ట్స్ అయితే సేమే, ఏడబ్ల్యూఎస్ లో ఉండేవే అజూర్ లో ఉంటాయి, బట్ విత్ డిఫరెంట్ టెర్మినాలజీ. చాలా మంది ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళు డెవాప్స్ అని చాలా ఎక్కువ అయిపోయాయి కదా, మన స్పెషాలిటీ ఉండాలని మల్టీ క్లౌడ్ ట్రైనింగ్, ఎట్ ఏ టైం నేను ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజూర్ అన్నీ ఒకేసారి ఇచ్చేస్తాం అంటారు. అలా ఇస్తే పిచ్చెక్కిపోతుంది యాక్చువల్లీ. అది అది నాట్ రికమెండెడ్ అండ్ ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్ ఆల్సో. ఒక క్లౌడ్ నేర్చుకొని ప్రాపర్గా నేర్చుకున్నప్పుడు మిగతా క్లౌడ్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, అవసరమైనప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకటే ప్రాజెక్ట్లో వెళ్ళి రెండు క్లౌడ్స్ ఒకేసారి ఇంక్రిమెంట్ చేయరు ఒక మాడ్యూల్లో. ఇవి ఒక మాడ్యూల్ ఒక ప్రాజెక్ట్ ఒక క్లౌడ్ ఉంటుంది, ఇంకొక మాడ్యూల్ ఇంకొక క్లౌడ్ ఉంటుంది. మనం వెళ్ళి రెండు క్లౌడ్లు ఒకే మాడ్యూల్కి ఇంప్లిమెంట్ చేయలేము. సో సో దట్ ఈస్ నాట్ యా మీరు రికమెండ్ చేయరు కదా. ఆబ్వియస్లీ రికమెండ్ చేయండి. మీరు ఇదర్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. జనరల్ ఏడబ్ల్యూఎస్ ఎందుకు చెప్తారంటే అది దట్ ఇస్ మెచ్యూర్ క్లౌడ్ కంపేర్ టు ఈజీ టెర్మినాలజీ, ఈజీ యూఐ ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ హ్యావ్ వన్ ఫైనల్ క్వశ్చన్. బట్ ఆన్సర్స్ అయితే అందరికి, ఒకరికి చెప్పే ఆన్సర్ అందరికీ ఇస్తాయి, ఎందుకంటే ఈరోజు డెమో సెషన్ కదా, ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఉంటారు. ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా నెక్స్ట్ 1 వీక్ సెషన్స్లో కూడా మనం క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేస్తుంటాం. వి విల్ హ్యావ్ డెడికేటెడ్ ఈవినింగ్ క్వైరీ సెషన్ ఆల్సో ఫ్రమ్ ట్యూస్డే. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఫైనల్ క్వశ్చన్ ఫ్రమ్ సంవన్, ప్రసన్న లక్ష్మి. ప్రసన్న లక్ష్మి, యూ కెన్ అన్మ్యూట్. హాయ్ శివ. యా హాయ్. నేను టెక్ మహేంద్ర కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నాకు ఓన్లీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్సే ఉంది, ఓకే. కానీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను టెస్టింగ్ మీద వర్క్ చేశాను, తర్వాత సపోర్ట్ రోల్ మీద వర్క్ చేశాను. నాకు కోడింగ్ మీద అంత గ్రిప్ లేదు, నాకు కోడింగ్ కూడా పెద్దగా రాదు శివ. కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత నేను మీ దాంట్లోనే ట్రైనింగ్ తీసుకోవాలి అని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అందుకే మీ మీ డెమో స్టార్ట్ అయిన దగ్గర నుంచి విందాము, మీదే మీ దాంట్లోనే జాయిన్ అవుదాము అని నేను డిసైడ్ అయ్యాను. మాకు మీరు 3 మంత్స్ ట్రైనింగ్ ఇస్తా అన్నారు కదా, ఆ తర్వాత మేము ఎట్లా జాబ్స్కి అప్లై చేసుకోవాలి, ఎట్లా మేము ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, మాకు ఎట్లా శివ మీరేమైనా లింక్స్ యా జాబ్ అలర్ట్స్ అనేవి కంటిన్యూస్లీ వస్తూ ఉంటాయి మీకు. నేను వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేస్తుంటాము ప్రతిరోజు జాబ్ అలర్ట్స్, జాబ్ రిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. అండ్ వీఆర్ డూయింగ్ సమ్ డెవలప్మెంట్. అదేంటంటే లింక్డ్ఇన్ లో అందరూ జాబ్ అలర్ట్ హ్యాష్ జాబ్ అలర్ట్ హ్యాష్ డెవాప్స్ అని పెడుతుంటారు కదా, సో మేము కొన్ని డెవలప్మెంట్ చేస్తున్నాము. అవి ఆటోమేటిక్ గా స్క్రేప్ చేసి అలర్ట్స్ పంపించడానికి కూడా. అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఫ్యూ రిఫరెన్సెస్ ఆల్సో. అండ్ నిన్న చేసిన, ఎస్పెషలీ నిన్న ఛానల్లో పబ్లిష్ చేసిన పాడ్కాస్ట్లో కంప్లీట్లీ స్టూడెంట్స్కి ఉండే డౌట్స్, అంటే కోర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇది నేను చెప్పింది కాదు. సో నేను చెప్తుంటే మరి నేను చెప్తాను కోర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అండ్ ఎలా నేర్చుకోవాలి, ఇంటర్వ్యూస్కి ఎలా అప్లై చేయాలి అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ రిజెక్ట్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలి, వర్క్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అనేది నేను చాలాసార్లు చాలాసార్లు చెప్తుంటాను, సెషన్లో చెప్తుంటాను, యూట్యూబ్ వీడియోస్లో చెప్తుంటాను. బట్ అది నేను చెప్పడం కంటే మన స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ కెరియర్ని డెవాప్స్గా మూవ్ అయ్యి సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళతో చెప్పిద్దామని నేను ఒక పాడ్కాస్ట్ చేశాను. సో నేను ఎవ్రీథింగ్ అతన్నే అడిగాను. సో మీరు ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇంటర్వ్యూస్కి ఎలా అప్లై చేశారు, ఫస్ట్ ఇంటర్వ్యూని ఫేస్ చేయడానికి మీకు ఎలా ఎలా ధైర్యం చేశారు, ఫస్ట్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయిన తర్వాత ఎలా హ్యాండిల్ చేశారు, ఫస్ట్ ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్స్ని ఎలా మేనేజ్ చేశారు, ఇప్పుడు వర్క్ ఎలా ఉంది, రెజ్యూమ్స్ని ఎలా హ్యాండిల్ చేశారు, అందరూ కాల్స్ రావట్లేదు అంటున్నారు కదా దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు, అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అంటున్నారు కదా దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు, ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ నేను స్టూడెంట్ని అడిగి వాళ్ళ నుంచి తెప్పించాను.
ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పడం కంటే మనతో పాటు నేర్చుకున్న స్టూడెంట్స్ లో ఒకరికి ఒకరు జాబ్ కొట్టారు, కొంతమంది జాబ్ కొట్టారు అంటే మిగతా వాళ్ళకి హోప్ వస్తుంది, వాళ్ళు కొట్టారు కదా మనం కూడా కొట్టగలం అనేది. సో ఎక్స్క్లూజివ్గా దీని మీద నేను ఒక పాడ్కాస్ట్ చేసి నాకు చూడండి, నిన్న నిన్న ఛానల్లో ఉంది ఆ పాడ్కాస్ట్ చూడండి. ఓకే, ఐఎమ్ స్పింగింగ్ అవర్ ఛానల్ హియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హావెంట్ డన్. సపోర్ట్ రోల్ లో ఉన్నా కదా, నేను డెవాప్స్ మీద ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేను కంపెనీ షిఫ్ట్ అవ్వచ్చు శివ, పాసిబుల్ అవుతుందా? యా, నేను కూడా నా కెరీర్ ని సపోర్ట్ తోనే స్టార్ట్ చేస్తాను, పాసిబుల్ అవుతుంది. ఓకే శివ, దట్స్ వాట్ వి హావ్ టు డు. ఓకే, థాంక్యూ శివ, థాంక్యూ సో మచ్. ఐ సజెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ వాచ్ ద పాడ్కాస్ట్ ఇన్ అవర్ ఛానల్ ఎస్టర్డే పాడ్కాస్ట్, దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అలానే ఇంతకుముందు జయ అనే ఒక అమ్మాయితో కూడా ఒక పాడ్కాస్ట్ చేశాం, పాడ్కాస్ట్ అనేవి కంటిన్యూస్లీ వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి ప్రతి వీక్, దాంట్లో నేను మాట్లాడను. సో ఐ విల్ మేక్ అవర్ స్టూడెంట్స్ విల్ స్పీక్. సో అండ్ ఏంటంటే ప్రతి వీక్ క్విజెస్ కండక్ట్ చేస్తాం కదా, ఆ క్విజెస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళతోనే నేను కొన్ని మాట్లాడిస్తాను, వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళ ఛాలెంజెస్, వాళ్ళు ఓవర్కమ్ ఎలా చేస్తున్నారు. నేను చెప్పడం కంటే మన ఫెలో స్టూడెంట్స్, మనతో పాటు నేర్చుకునే వాళ్ళు వాళ్ళ ఛాలెంజెస్ని, వాళ్ళ స్ట్రగుల్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు అనేది తెలుసుకుంటే అది మీకే చాలా మంచిగా అనిపిస్తుంది. వీఆర్ ప్లానింగ్ టు డూ దట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సెషన్ అనేది ఆల్మోస్ట్ 2 అవర్స్ అయిపోయింది, సో దట్స్ వెరీ లెంగ్తీ సెషన్. మనం రేపు డిస్కస్ చేద్దాం, మిగతా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, బట్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా ఆన్సర్స్ అనేది సేమ్. ఓకే, యూ కెన్ బికమ్ డెవఆప్స్ ఇంజనీర్ జస్ట్ ఇఫ్ యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ ఫోకస్ ప్రాక్టీస్. That's all for today. Have a nice day. See you tomorrow morning 7:15. Daily session 7:15 to 8:45. Same link untundi. Recording anedi automatic ga channel upload aipothundi. Thank you so much. Have a nice Sunday. See you tomorrow. Bye bye. Thank you, Shiva.